వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి కొత్త రాష్ట్రం కొత్త ఉద్యోగం మొట్టమొదటిసారి మంత్రి అయ్యారు ఎలా అనిపిస్తుంది కష్టపడి పనిచేస్తున్నాం మొట్టమొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఈ రోజుకి చాలా మార్పులు అయితే వచ్చాయి మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇంకా కొన్ని సంవత్సరాలు మనం ప్రజానీకానికి సరైనటువంటి పరిపాలన ఇవ్వగలమా ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం హామీలన్నీ నెరవేర్చగలం అనేది ఒక ఆందోళన అయితే ఉండే భయం ఉండేది లోపల భయం ఆందోళన రెండు ఉండేవి ఇప్పుడు పోయిందా కానీ మ్యాక్సిమం పోయింది ఇంకా వన్ ఇయర్లో ఇంకా మనం ఇంకా దేనికి తీర్చిపోని విధంగా ముందుకు వెళ్తామని ఒక నమ్మకం విశ్వాసం కలిగేది కానీ గెలిచిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల కంటే ఎన్నికల తర్వాత చేసిన ప్రకటనల వల్ల ఇంకెక్కువ బరువు పడిందిగా మాట్లాడితే సింగపూర్ చేస్తా ఉన్నారు ప్రతి ఊరు స్మార్ట్ సిటీ అన్నారు సో ఇది ఎట్లా సాధ్యం అంటే మనం ఏదో ఒక మన ఆలోచనలో అటువంటి ఆలోచన లేకపోతే ఏది చేయలేమని అనుకుని అన్నీ మనం అనుకుని ఉంటే ఏది జరగదు ఏదైనా చెయ్యాలనుకునేటప్పుడు ఆలోచన ముందు రావాలి మీరు అనేటట్టుగా అందరూ ఆందోళన చెందుతున్నారు ఏంటి ముఖ్యమంత్రి గారు ప్రతి సిటీని స్మార్ట్ సిటీ చేస్తామన్నారు పోర్టల్ డెవలప్మెంట్ చేస్తామని నేను కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను కూడా ఉన్నాను ప్రీవియస్ నైన్ ఇయర్స్లో కూడా ఎవ్రీ డే ఇదే చెప్తుండేవాళ్ళు హైదరాబాద్ని ప్రపంచంలోనే ఒక అగ్రనగరంగా తయారు చేస్తాము అది చేస్తాం ఇది చేస్తామంటే నాకు కూడా అప్పుడు ఒక అనుమానం వచ్చేది జరుగుతుందా అని చెప్పి ఈరోజు చూసిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది నిజము ఈరోజు మనం చేస్తున్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఇంప్లిమెంట్ అయ్యి జరుగుతుందని ఒక విశ్వాసం అయితే వచ్చింది మనం కానీ హామీలు అమలులో బాగా వెనకబడి ఉన్నారనేది ఒక ఆరోపణ కాదు అభిప్రాయం కూడా ఉంది అంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ డాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేస్తామని చెప్పాను అవును మనం ఒక్కొక్కటి పెన్షన్లు పెంచాం రైతాంగానికి రుణాలు మాఫీ చేసాం డాక్రా వాళ్ళకి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఈ వన్ ఇయర్లో ఒక్క రోజు కూడా ఖాళీ లేం టోటల్గా గ్రామాల్లోనే తిరుగుతున్నాం ప్రజల మధ్యనే ఉంటున్నాం కానీ ఒక్క మహిళ మాకు మీ ఆట ఇచ్చారు ఎందుకు చేయడం లేదు అనేది ఏ ఒక్కరు కూడా అడగడం లేదు దానికి కారణం ఏమిటంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా చేస్తారని ఒక విశ్వాసం వాళ్ళు ఉండటం వాళ్ళు అడగడం లేదు అదే విశ్వాసం లేకపోయింది అనుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే డోకరా మహిళలు ఒకలైనా సరే వంద మంది వచ్చేటప్పుడు అందరూ పార్టీకి శ్రేయోభిలాసులుగా ఉంటారు ఒకలైనా సరే సార్ మాకు ఈ రకంగా మాట ఇచ్చారు ఏమైందని ఒక వర్డేనే మాట్లాడతారు కానీ ఎక్కడ లేదంటే కాన్ఫిడెన్స్ ఉంది దాన్ని కూడా ఇప్పుడు మనం అమలు చేసాం రేపు మూడవ తారీఖు నుంచి అది కూడా చేస్తున్నాం అంటే ఆ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉండడానికి చంద్రబాబు మీద నమ్మకమైన లేదా ఇప్పుడు డబ్బులు లేవనేది అనేది రోజు చెప్తుంటారు కదా సో డబ్బులు లేనప్పుడు ఎట్టా చేస్తారనేది అపనమ్మకం రావటం సాధ్యం అయినా సరే పెద్ద నిలదీయట్లేదు అనేది మీ అభిప్రాయం ఎస్ సో నిలదీగిపోవడానికి ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారనేది బట్ ప్రతిపక్షం ప్రతిపక్షం గురించి ఆలోచించడం లేదు అసలు ప్రతిపక్షం ఉందని నేను భావించడం లేదు ఎందుకంటే వాళ్ళకొక ఆలోచన కానీ ఒక అవగాహన కానీ ప్రభుత్వానికి ఏ విషయంలో సహకరించాలి ఏ విషయంలో నిలదీయాలి ఏ విషయంలో కలిసి పోరాటం చేయాలి అనేది అవగాహన ఆ పార్టీలు ఎవరికీ లేదు ప్రతిది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్ అంటే నువ్వు అనడం తప్ప ఇంకొక ఆలోచన లేదు ప్రతిపక్షం కొన్ని సందర్భాల్లో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది కొన్ని ప్రభుత్వాల్లో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు వెచ్చి చూపలసినటువంటి అవసరం కానీ అదేమీ లేకుండా ఒకే గాడిలో ఈరోజు వాళ్ళు పనిచేయడం వల్ల వాళ్ళ వల్ల విశ్వాసం లేదు అలాగని చెప్పి మేము కూడా మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం మేము కూడా చర్చించుకుంటున్నాం ఈరోజు అందరం కూంజు మన తప్పులు ఇవి మనం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి ఏదో మనం అధికారంలో ఉన్నామని చెప్పి ఇప్పుడు ఎవరో మనకి ప్రశ్నించకపోవచ్చు కానీ మన పొరపాట్లు ఈ రకంగా ఉన్నాయని మాలో మేమే చర్చించుకొని మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అంతేనా అంతే అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం కొంటే మీ అదృష్టం ఉంటారు అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మాకు చాలా అదృష్టం కానీ కాంగ్రెస్ అదృష్టం ఒక పక్క బాధ కూడా ఉంది ఎందుకు ఎందుకంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండేటప్పుడే మనం చేసినటువంటి తప్పులు మనకు తెలుస్తాయి సంఖ్యాపరంగా బలంగా ఉన్నారు సంఖ్యా బలంగా బలంగా ఉంది నాయకుడి మీద అపనమ్మకం లేదు వాళ్ళు కూడా ఒక పద్ధతి మీద లేరు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు ఒక ఆలోచన లేదు ఒక అవగాహన లేదు ఈరోజు మనం చూస్తున్నాం రేపు ఎల్లుండేదో దీక్ష పెట్టామని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరిగలరని అడుగుతున్నా రోజు చేస్తున్నది మేమేంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరుగుతున్నారని మనందరం అనుకుంటుంటే నువ్వు ప్రజల్లో తిరగని అనుకుంటే దానికి అర్థం ఏమైనా ఉందా కాబట్టి ఒక అర్థం లేనటువంటి విషయాలు అవగాహన లేనటువంటి విషయాలు మాట్లాడడం వల్ల ఈ సమస్యలు వస్తాయి సో అంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఇంకొక మూడు తరాల వరకు వచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు మామూలు అన్యాయం కాదు తీరనటువంటి అన్యాయం తెలుగు వారికి చేశారు జనం మారచ్చు జనం మారు ఆ పార్టీకి అయితే ఇంక మారుతుంది అనేది లేదు చూసాం గతంలో కూడా చూసాం ఒక ప్రభుత్వం మీద యాంటీ వచ్చేటప్పుడు ఇంకో పార్టీ ఉంటే దానికి ఆటోమేటిక్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఓట్లు కదా కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు లేకపోతే ఇంకో కొత్త పార్టీ రావచ్చు ఇంకోటి రావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్లో ఆలోచించవలసినటువంటి అవసరం కూడా లేదు అంటే చర్చే జరగడం లేదు మీ లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీ పనికిరా పనికి మాలింది కాంగ్రెస్ సమస్య లేదు అంటే ఇంక ఇప్పుడు ఇంకా ప్రత్యామ్నాయం ఏంటి తెలుగుదేశం ఏంటంటే ప్రత్యామ్నాయం గురించి మేము ఆలోచించడం లేదు బీజేపీనా మనకు బీజేపీ కూడా మనతో ఉంది ఇప్పుడు మనతో ఉంది మనతో నడుస్తుంది మనం ప్రతి దాంట్లో షేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదు మేము ఏమిటంటే ఒక థర్టీ ఇయర్స్ మళ్ళీ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండాలి కారణం ఏమిటంటే ఏదో అధికారం గురించే కాదు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయాలంటే చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉండాలి అధికారంలో ఉండాలంటే మనం సరైనటువంటి కార్యక్రమాలు చేయాలి సరైనటువంటి పద్ధతిలో మనకు చంద్రబాబు నాయుడు కంటే వయసు సహకరించబోగా సహకరించినంత వరకు పార్టీ సహకరించినంత వరకు ఆయన చేస్తారు లేకపోతే ఆయన ఎవరికి సూచిస్తే ఆయన వెళ్తారు ఈరోజు మన యువనాయకులు లోకేష్ బాబు కూడా వస్తున్నారు ఆయన కూడా బాగా చేస్తున్నారు ఆయనకు మొన్నటి వరకు నేనే అనుకున్నాను ఫస్ట్ టైం వచ్చారు అనుభవం లేదని చాలా బాగా చేస్తున్నాడు బాబు ఎందుకు తెలిస్తారు ఆయన లోకేషే కదా లోకేష్ మరి బాబు అంటారు ఎందుకు నాకు వచ్చేది లోకేష్ లోకేష్ బాబు ఎందుకంటే చంద్రబాబు లోకేష్ బాబు అలాగ అనుకుంటాం సినిమా వాళ్ళకి అలవాటు అయినట్టు రాజకీయాల్లో కూడా బాబులు తెలియచేస్తే లోకేష్ లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడు జగన్ కూడా అంత ముందు జగన్ బాబు అనేవాళ్ళు ఈ బాబులు ఏంటండి బాబులు కలిసి జగన్ కి లోకేష్ కు అసలు పెట్టుకోవడానికి లేదు ఏ కోసానికి కూడా పోలికి పెట్టుకోవడానికి లేదు కానీ అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడు అనే విషయం వచ్చినప్పటికీ ఓకే ఎర్రనాయుడు తమ్ముడు అంతవరకు కానీ అసెంబ్లీ సమావేశాల్లో మీరు విశ్వరూపం చాలా మందికి తెలిసిపోయింది నేను కూడా గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చిన వ్యక్తిని ఎర్రనాయుడు గారికి ఫాలో అయ్యాను ఆయన నుంచి రాజకీయాలు నేర్చుకున్నాను ఆయన నుంచి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాను నేర్చుకున్నా సరే ఎరన్ నాయుడు గారు ఒక స్టేట్ సెంట్రల్ లెవెల్ ఒక ఫిగర్గా ఉన్నారు అందరము ఒకే వ్యవహారం మీద వెళ్ళడం ఎందుకని చెప్పి ఎర్రనాయుడు గారు ఉన్నంతకాలం కూడా నేను హైదరాబాద్ కూడా రావడం తక్కువ నేను ఏదైనా అసెంబ్లీ సమావేశాలు ఉంటే కమిటీ మీటింగ్లు ఉంటే పార్టీ మీటింగ్లు ఉంటే తప్ప నేను ఎప్పుడు కూడా హైదరాబాద్ కూడా వచ్చేవాడిని కాదు ముందు జిల్లా జిల్లాలో కూడా కాకుండా నా నియోజకవర్గానికి పరితమే కార్యక్రమాలు చేయటం వల్ల నా గురించి తెలిసేది కాదు ఎవరికి కానీ నాకు మొదటి నుంచి అనుభవం ఉంది అసెంబ్లీలో కూడా మూడు పది తనం కూడా ఉంది మాటకారితనం అనేది కాదు నేను ఒకటి చెప్తున్న ఏదైనా వాస్తవాలు మాట్లాడతాను కోసినట్టుగా కో ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనేది నా నైజం ఈరోజు నేను క్యాబినెట్ లో కూడా ఒకసారికి ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న విషయాలు నాయకుడికి చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది ఫీల్డ్ లో జరుగుతున్నటువంటి లోపాలు కూడా నాయకుడికి చెప్పకుండా మనం మనసులో పెట్టుకుంటే మనకు మనం ఆత్మహత్య దృశ్యం చేసుకుంటు భావిస్తాను చేసుకున్నట్టు భావిస్తాను తర్వాత నాయకుడే ఇష్టం నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ సలహాలు ఇస్తాను సార్ ఫీల్డ్లో లో ఈ విషయాలు ఉన్నాయి మనకు కూడా ఈరోజు గవర్నమెంట్ ఉంది మీకు కూడా ఏజెన్సీలు ఉంటాయి మీ ఏజెన్సీల ద్వారా కూడా తెప్పించుకోండి ఇది ఒకవేళ వాస్తవం అయితే ఇందులో సరి చేసుకుని ముందుకెళ్ళండి అని ఆ రకంగా సలహాలు ఇస్తాను తప్ప ఏదో ఇది చెయ్యండి అని ఇది తప్పనిసరిగా చేయాలనేది ఎప్పుడు నా నుంచి సలహా ఉంది ఓకే అంటే ఇప్పుడు మిమ్మల్ని జగన్ డైరెక్ట్గా అటాక్ చేసేవాడు బుర్ర పెంచడం కాదు బుర్ర పెంచాలని ఇటువంటి ఆయన అన్నప్పుడు

లక్ష కోట్లు సంపాదించడానికి అవకాశం కలిగింది కానీ పర్సనాలిటీ నువ్వు రావాలంటే నా కోపమనే కాదు నేను అనేది కూడా అచ్చెన్నాయుడు గారి మీద ఏమీ దొరకకపోతే ఏదో ఒక రకంగా అసెంబ్లీలో నన్ను బాగా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు ఆయన డిమారలేజ్ డిమారలైజ్ నేను మాట్లాడింది కూడా వాస్తవం ప్రతిదాన్ని ఛాలెంజ్ చేసి మాట ఏదో వేగ్గా నాకు అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి విమర్శించాలని ఎప్పుడూ లేదు ఆయన మీద వ్యక్తిగతం మాకేముంది ఆయన చేసిన తప్పుల మీద మాట్లాడాలి ఆయన పార్టీ చేస్తున్న వ్యవహారాల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద ఉంది అంటే మీరు ఇంట్లో అందరూ ఇప్పుడు ఎర్రనాయుడు కూడా భారీ శరీరం మీది భారీ ఆకారం మీ తమ్ముళ్ళు ఇంకా నలుగురు బ్రదర్స్ అండి ఎర్రనాయుడు గారు పెద్ద నేను లాస్ట్ మధ్యలో ఇద్దరు అన్నలో మా రెండో బ్రదర్ కొంచెం షార్ట్ మా ఫాదర్ లాగా ఉంటారు మూడో బ్రదర్ ఏసీపీ ట్రాఫిక్ విశాఖపట్నంలో ఉన్నాడు నా హైటే ఉంటాడు మా మదర్ హైట్ గా ఉంటారు సో అసలు ఏంటి మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నయ్య ఉన్నప్పుడు ఒక ఆకుసాటు పిందిలాగా బతికారు వర్చువల్గా అంటే పాలవేరు అంటే రాముడు లక్ష్మణుల గట్లా ఉండేవాళ్ళు ఆ విషాదం ఇప్పుడు నుంచి బయటపడ్డారా ఇంకా అది అది ఎప్పటికీ మర్చిపోలేమండి ఆ సంఘటన మనకు బాధ కలిగించిన విషయాలు నాకైతే అది చాలా బాధ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అయితే ప్రజలు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు మాకేంటంటే ఆలోచన ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత రాజకీయాలు అనే స్థాయికి కూడా వచ్చాం అవునా ఒకనొక సందర్భంలో వచ్చా అయితే ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత పన్నెండు రోజులు నిమ్మాడులో ఉన్నాం లక్షలాది మంది జనం ఒక జిల్లా కాదు రాష్ట్రమే కాదు దేశ నలుమూల నుంచి ఎంతో మంది వచ్చి వాళ్ళ అభిమానం ప్రేమ చూసిన తర్వాత మనం వీళ్ళ గురించైనా రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నిర్ణయం ఎందుకు వచ్చింది వైరాగ్యం అసలు అది ఇప్పుడు మనం ఏంటంటే మనకు పెద్దగా తెలియదు ఆయన ఏం చెప్తుంది చేయడం నేను పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఎరన్నాయుడు గారికి తెలియకుండా ఒక కార్యక్రమం ఎప్పుడు చేయలేదు ఎంతవరకు జరగలేదు కూడా ఓకే తెల్లవారు కూడా నా ప్రోగ్రామ్ ఉదయం నేను ఏం చేస్తున్నాను రాత్రి వరకు ఏం చేస్తున్నాను ముందు ఆయనకి నా ప్రోగ్రాం వెళ్ళేది రోజుకు వందల సార్లు మాట్లాడేవాడు కారణం ఏమిటంటే నేను చాలా ఎర్లీగా ఎమ్మెల్యే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెవెన్ డేస్ ఉండాలి ఉండాలి మినిమం ఉండాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెవెన్ డేస్కి ఎమ్మెల్యే అప్పుడే కాలేజీ నుంచి వచ్చాను చిన్న చిన్న కోపం కురవాణం కదా ఆవేశం ఉండేది ఆ రోజు నన్ను పోటీ చేయడానికి కూడా ఎరన్నాయుడు గారు ఒక ఆలోచన చేశారు ఆలోచన అంటే ఏం కాదు కోపం దీనివల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి చాలా వరకు భయపడ్డాడు భయపడి నన్ను ఆయనే మంత్ర యంత్రం లాగా మార్చాడు దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఎక్కడున్నా సరే ఆయన ఖర్చులో ఎక్కువ ఫోన్ బిల్ నాదే అంటారు పదిహేను సంవత్సరాలు ఎక్కడున్నా సరే డైరెక్షన్ మనం జిల్లాలో కానీ ఎక్కడైనా సరే మనకు అవకాశం ఉంటే ఒక టీ పెట్టాలి ఎవరు టీ కూడా తాకూడదు మనం ఏం చేయకూడదు ఈ రకంగా వెళ్ళాలని ఫుల్ డైరెక్షన్ ఇచ్చారు గ్రాడ్యువల్ గా ఫస్ట్ లో కోపం ఉండేది ఎవరైనా ఓటు వేయని వాళ్ళు వస్తే నువ్వు ఎందుకు అని లేకపోతే ఓటు వేయకుండా నువ్వు ఎందుకు పని మీద వచ్చావని కొన్ని రకాలుగా వన్ ఆర్ టూ ఇయర్స్ ఉండేది ఇప్పుడైతే జిల్లా ఇంకా అసలు నేను నారాయణ ఈ రోజు టీవీలో చెప్పం కదా ఎవరికైనా దీనికి కారణం ఏమిటంటే ఎరణ నాయుడు గారి తరఫు ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ అంటే ఇండిపెండెంట్ గా ఉండకుండా ఒక అన్నకి అంత క్లోజ్ ఫాలోవర్ గా ఉన్నప్పుడు జనరల్ ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గర సమస్యలు వచ్చే అవకాశం ఉంది మా దగ్గర మా దగ్గర ఏం లేదండి మా ఫాదర్ ఉండేవాళ్ళు మొత్తం నడిపేవాళ్ళు ఫాదర్ తర్వాత ఎర్ర నాయుడు గారు ఇప్పుడు మాకు ఆ లేవు మా వ్యవహారాలన్నీ వ్యవసాయం మీద అంతా మా బ్రదర్ రెండు ఆయన ఉన్నాడు ఆయన మొత్తం చూసుకుంటాడు మా బ్రదర్ ఇంకొక ఆయన ఏసీబీగా చేస్తాను ఆయన వ్యవహారాలు ఆయన చేస్తాను నేను పాలిటిక్స్ చూస్తున్నాను ఇప్పుడు రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పుడు మన అందరం అనుకునే చేస్తున్నాం ఏ జాయింట్ జాయింట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అవునా సో ఆస్తులు ఏదన్నా అందరూ సమంగా పంచుకునే పరిస్థితే ఉంది ఇంకా అసలు ఏం లేదు అంతా ఉమ్మడి ఉమ్మడికోటంతో కానీ ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటూ ఉంటారు అంతే ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఉమ్మడి ఉమ్మడి మా బ్రదర్ సెకండ్ బ్రదర్ చూస్తుంటారు ఊళ్ళు ఊళ్ళు అది అంతకు ముందుకు మీరు కోపం ఎక్కువ అన్నారు కదా మీ బాల్యం అంటే చైల్డ్ హుడ్ అప్పటి నుంచి వద్దాం అప్పుడు ఎట్లా ఉండే ఎట్లా ఉండేవాళ్ళు మీరు చైల్డ్వుడ్లో నాకు పెద్దగా తెలిసేది కాదు నేను డిగ్రీ విశాఖపట్నంలో చదువుకున్నంత వరకు తెలిసేది కాదు రాజకీయాల్లో కంటే నేను డైరెక్ట్గా ఎప్పుడు ఇంకా వచ్చేవాడిని కాదు నేను బై ఫోర్త్ ఫిఫ్త్ నుంచి కూడా నాకు కొంచెం రాజకీయం అంటే కొంచెం టచ్ ఉంది ఎందుకంటే ఎర్రనాయుడు గారు ఎయిటీ టూలో ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అందరూ వస్తుంటే అలా విండమే ఎర్రనాయుడు గారు కూడా మనకు రాజకీయాల్లో దించకూడదని చాలా వరకు దూరమే పెట్టాడు ఎక్కడ మీటింగ్లకు రానివ్వడం కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లు తిరగడం కానీ ఎప్పుడు లేదు ఫస్ట్ ఎప్పుడంటే నైంటీ ఫోర్ ఎలక్షన్లు ఎర్రనాయుడు గారు ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేసేటప్పుడు నాకు ఎలక్షన్ ఏజెంట్గా పెట్టాడు అప్పుడు నేను నియోజకవర్గంలో అందరికీ పరిచయం అయ్యాను కోపం అంటే వేరే కోపమని కాదు మాట తీరు అదే మాట తీరు మాట తీరు కొట్టినట్టుగా మనం కొద్దిగా స్పీడ్గా మాట్లాడితే వాళ్ళు ఏదో కోపం అయ్యేనట్టు గురించి మనలో మనం ఎవరు ఎర్రనాయుడు గారు మనం మనలోనం ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రెండు మూడు సందర్భాల్లో ఒక్కొక్క ఆఫీసర్ మీద కోపం అయ్యేవాడిని అయిన తర్వాత మళ్ళీ నైట్ రియలైజ్ అయ్యాం మనం ఎప్పుడు ఎవరమైనా సరే ఒక్క విషయం నేర్చుకోవాలి రోజంతా మనం చేస్తాం నైట్ ఒక్కసారి పడుకునే ముందు ఈరోజు జరిగిన వ్యవహారాలు ఏంటి మనం ఎక్కడైనా తప్పు చేశామా ఎవరి మీద కోపం అయ్యామా మనం ఎక్కడైనా ఇటువంటి ఆలోచనల మీద మనం ముందుకు వెళ్ళామనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే రెండో రోజుకి ఆటోమేటిక్గా సరి చేసుకోవడానికి అవకాశం సో అది చేసుకుంటున్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎలక్షన్స్ అప్పుడు ఇంత ముందు ఒక మహిళా కానిస్టేబుల్ కొట్టినట్టున్నారు కదా జుట్టుపట్టుకుంటున్నాను అది నూటికి నూరు శాతం తప్పు అండి అవునా నేను చెప్పాను కదా అప్పుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు ఇంక ఎమ్మెల్యే అయిన ట్వంటీ కో థర్టీ డేస్ కు మహిళ కానిస్టేబుల్ జంటే జంటే అప్పుడు ధర్మాన్ ప్రసాద్ గారి కానిస్టిట్యున్సీ ఓను మండలం ధర్మాన్ ప్రసాద్ గారు ఓన్ మండలంలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ ఇచ్చేది అప్పుడు ఆ మండలం రెండు కానిస్టివెన్సీ సరి సమానంగా ఉండేది నా హరిచంద్రపురంకి నర్సనపేటకి సమానంగా అప్పుడు మనం అధికారంలో ఉన్నాం ఎప్పటినుంచో ఆ మండలం తెలుగుదేశంకి ఇంతవరకు గెలవలేదు మండలాలు పుట్టిన నుంచి కాంగ్రెస్ ఈ సార్ అధికారంలో ఉన్నాం మనం నచ్చ చెప్పుకొని చేద్దామని చేస్తుంటే అక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారు విలేజ్ అది పది సంవత్సరాలు మాకు హరిచంద్రపురంకి ఎక్స్ఎమ్మెల్యే చేశారు కేఎన్ బుక్త గారు ఆ విలేజ్లో పోలింగ్ బూత్ దగ్గర ఒక విలేజ్ నుంచి ట్రాక్టర్ మీద జనాలు తెస్తుంటే ఆ కానిస్టేబుల్ కావాలని తమాషా చేస్తున్నా పెచ్చపెచ్చగా ఉందా అధికారం మాదిందా ఆ స్పీడ్ మీద ఒకటి రెండు వర్డ్స్ మాట్లాడాను తప్పగానే కొట్లా ఎవరి మీద చేయి తీసుకోవడం కానీ ఎప్పుడూ లేదు అంటే నేను ఇందాక అన్నది ఏంటంటే మళ్ళీ చిన్నప్పుడు కొన్ని చిల్లి పనులు చేస్తాను సిల్లీగా ఉంటాయి అప్పుడు మన వాళ్ళకి పెద్దయ్యాక ఇంత సిల్లీగా చేసామని అంటే అల్లర్ మామూలుగా అల్లర్ పనులు చేస్తున్నప్పుడు కూడా మా నాన్న కూడా పిలిచి వారంటే ఏముంది మనతో ఆడుకున్న వాళ్ళు కొట్టడం లేకపోతే వాడికి ఇంకేచ్ ఇబ్బందులు పెట్టడం లేకపోతే వాడికి కొద్దిగా ఇన్సల్ట్ చేయడం ఫీల్ అయితే వాళ్ళు మా నాన్నతో చెప్తే మా నాన్న వచ్చి చెప్తుంటే రెండు సందర్భాలు అలా జరిగాయి కుట్టరా మీ నాన్న మా నాన్న కొట్టలేదు తప్పు మనం ఇలా చేయకూడదు అని చెప్పి చెప్పారు కదా నాకంటే పెద్దగా పర్టికులర్గా ఆడుకున్నప్పుడు మన ఉంటాం కదా ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళంతా ఇప్పుడు సరదాగా అప్పుడే మళ్ళీ కలిసి కదా మేజర్ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు ఎప్పుడు గుర్తు రావట్లేదు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దీనివల్ల పెద్ద వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇది పెద్ద సమస్యగా మారింది తగు కింద మారింది అనేది నాకు సిల్లీగా చేసింది కూడా ఏం లేదు సిల్లీగా చేసింది ఒకసారి మా విలేజ్లో ఒక అప్పుడు ఏదో చిన్న చాలా చిన్నవాణ్ణి ఒక ఆయన సేవింగ్ చేసుకుంటుంటే వాడిని పట్టుకొని మేసం ఒక సైడ్ తిరిగేసారా చేసుకుంటున్నప్పుడు సరదాగా చేస్తాం కదా చేస్తే వాళ్ళ ఫాదర్తో చెప్తే ఫాదర్ వచ్చి మా ఫాదర్ తో చెప్తే చాలా నామోష్ పని మనం చేయకూడదు అని అది ఒక్క సందర్భంగా మేసం తీసేశారు మొత్తం తీసి ఒక పత్తు సరదాగా ఒక పత్తి తీస్తే వాళ్ళు వెళ్ళి ఏడ్చుకుని వాళ్ళ అమ్మ దగ్గర చెప్తే వాడు వచ్చి మాతో చెప్తే మా నాన్నగారు తప్పింది మనం చేయకూడదు అది ఒక సందర్భం తప్ప ఎక్కడ నాకు పెద్ద ఇన్సిడెంట్స్ వెళ్లే అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా సరదాగా అదే చెప్పేది మనకి ఆ తెలిసి తెలియని వయసులో దాదాపు ప్రతి ఒక్కళ్ళు ఏదో ట్రీట్ సిల్లి పనులు చేస్తుంది ఇట్లాంటివి ఎప్పుడన్నా మీ పిల్లలతో షేర్ చేసుకుంటారా పిల్లలతో నేను గడిపేది చాలా తక్కువ నా పెళ్ళి కూడా రెండోసారి ఎమ్మెల్యే అంత పెళ్లి అయింది పిల్లలు కూడా నేను ఎప్పుడైతే బయటకు వెళ్తాను అప్పుడు లేచేవాళ్ళం పడుకునేటప్పుడు పడుకున్న తర్వాత వచ్చేవాళ్ళం నా ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఈ విషయాలు కాకుండా మంచి విషయాలు బోధించాలని మంచి విషయాలు ఎందుకంటే లేట్గా చేసుకున్నారు పెళ్ళి పెళ్ళంటే నాకు నైంటీ సిక్స్లో ఎమ్మెల్యే అయ్యాను నేను మా ఇల్లు మా పెదనాన్నగారి అంతా పక్క పక్కనే వస్తుంది పక్క పక్కన వస్తుంటే మా పెదనాన్నగారు మనవరాలు మా పెదనాన్నగారు అమ్మాయికి ముగ్గురు అమ్మాయిలు ఉంటారు ఒక అమ్మాయి తాతగారి వచ్చి ఉండేవారు ఓకే వస్తే మేము ఇద్దరం రోజు పక్క పక్కన ఇల్లు కదా మాట్లాడుకోవడం ఇదంతా జరిగింది వాళ్ళ ఫాదర్ కూడా డాక్టర్ వీళ్ళు చిన్నపిల్లప్పుడు ఆ డాక్టర్ గారు కూడా చనిపోయారు ముగ్గురు ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను మెంట్లో డిసైడ్ అయిన తర్వాత అమ్మాయిని పెళ్ళి చేసుకుందామని చెప్పి అనుకున్నాను మా సిస్టర్ కజిన్ సిస్టర్ కూతురు నాకు పుట్టినప్పుడే మా నాన్నగారు మా ఓన్ సిస్టర్ కూతురికి మా నాన్నగారే కదా అందరూ కూడా అనుకున్నారు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు నేను ఇది కాబట్టి మా నాన్నగారికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు సో లవ్ లవ్ అనుకో లవ్ అని కాదు అదే చాలా వరకు దాని మీద వద్దని అమ్మాయిని చేసుకోమని ఈ అమ్మాయిని చేసుకుని ఇదంతా నడిచి ఒకనొక సందర్భంలో ఈ ఇద్దరు వద్దు బయట చేసుకోమని చెప్పి అంటే టిప్ అవుతుంది మనం ఒకసారి అందరికి తెలిసిపోయింది అమ్మాయిని మ్యారేజ్ నష్టం జరుగుతుంది కదా నష్టం జరుగుతుంది నేను ఎమ్మెల్యేగా ఉన్నాను రెండోసారి ఎమ్మెల్యే ఏదైనా ఇబ్బంది ఉండకూడదు మనకు చెడ్డ పేరు రాకూడదు దానికై మా నాన్నగారు ఎర్రనాయుడు గారు అందరూ మళ్ళీ చేసి బాగానే చేశారు మ్యారేజ్ అంటే ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు మీ ఇద్దరులో ఫస్ట్ నేనే అమ్మాయికి కూడా ఇప్పుడు తెలిసి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అమ్మాయి అవునా చిన్నపిల్ల నాకు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ అమ్మాయికి అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలు పెట్టి సెకండ్ టూలో అనుకున్నాను నేను నైన్టీ ఫోర్లో నైన్టీ లో ఎమ్మెల్యే నైన్టీ ఫోర్ టూలో అనుకున్నాను పెళ్లి చేసుకున్నాను సో అంటే దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు పట్టింది ఏడెనిమిది తొమ్మిది సంవత్సరాలు పట్టింది అనుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఎంఏ డిగ్రీ కూడా వచ్చేసిందా డిగ్రీ అయింది సో మొత్తానికి లవ్ మ్యారేజ్ అట్లా లవ్ టైప్ లవ్ టైప్ లవ్ టైప్ సో దానివల్ల మా నాన్నగారు చాలా రోజులు వద్దని నువ్వు చేసుకుంటే చేసుకో ఎక్కడో చేసుకో ఊరు రాకని అన్నారు లాస్ట్ కి చివరి అబ్బాయి మేము మే అడుగురు మా ముగ్గురు సిస్టర్స్ నలుగురు బ్యాస్ నా ఒక్కనే ఉన్నాను చివరి పెళ్లి కదా ఇంటి దగ్గర చేద్దాము అప్పుడు కిరణ్ నాయుడు గారు ఎంపీ నేను ఎమ్మెల్యే ఎక్కడో కోవిల్ ఎందు చేసుకోవడం బయట ఎందు చేసుకోవడం అని కొంతమంది మా శ్రేయోభిలాస్ లెవె నాయుడు గారు అందరూ చెప్పిన తర్వాత నెమ్మా ఒప్పుకుని బాగా ఫాదర్ ఒప్పుకున్నారు ఇక ఫైనల్గా ఒప్పుకున్నా తర్వాత ఇంకేమి లేవు అంత హ్యాపీగా ఉన్నారు సమస్య బాగుంది సో పిల్లలు ఎంతమంది మరి ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి నైన్త్కి వచ్చాడు ఒక అబ్బాయి ఫిఫ్త్కి కు వచ్చాడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు పిల్లలు ఏదో చేస్తారని పాలిటిక్స్ లో మనం చదువుకున్నా సరే తెలియకుండా అది అదే కదా నాకు ఆ సమస్య కూడా చిన్నపిల్లలు ఇంకా మరి ఇప్పుడు ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడుకి మీకు ఏమైనా గ్యాప్ ఉందా అసలు గ్యాప్ అనే ప్రశ్నే లేదు ఇద్దరం అనుకోని అన్ని చేస్తాం కానీ బయట ప్రచారం జరుగుతుంది అబ్బాయిని బాబాయి మధ్య తేడా వచ్చిందని ఎవరైనా అనుకుంటా వాళ్ళు వైవేకం తప్ప గ్యాప్ ఉండడానికి అవసరం నేను ఎవ్రీడే మాట్లాడుకుంటాం ఏం చేయాలో చెప్తాం ఆయన కూడా కొన్ని కొత్త కులాడు కొన్ని సలహాలు ఇస్తుంటాం అంటే అలాగని చెప్పి ఏదో నువ్వు ఇది చెయ్యాలని కాదు ఇచ్చేయాలి ఇచ్చేయని చెప్పి చెప్తా లాగా అది లేదు అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చి ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఏదో పెట్టాలని చూస్తారు సహజం కదా సహజం అది అసలు లేదు ఎట్టి పరిస్థితులు లేదు అవకాశమే రాదు కూడా అవకాశం లేదు కూడా రావడానికి సో రాజకీయాల్లోకి మీరు మీ అన్నయ్య ద్వారా వచ్చారు వచ్చాను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత ఇది ఫోర్త్ టర్మ్ ఫోర్త్ టైం అంతే మధ్యలో ఒకసారి పోయింది అంటే అదే ఒకసారి బై ఎలక్షన్ కాదు ఈ రీఆర్గనైజేషన్ రీఆర్గనైజ్ టెక్కలకి షిఫ్ట్ అవుట్ ఎయిట్ హండ్రెడ్ తో ఎంత పోయింది అంతే సో మన ఎలక్షన్లకు ముందు అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉండింది మీకు హండ్రెడ్ పర్సెంట్ కొద్ది రోజుల వరకు నమ్మకం అని లేదు అంటే గ్యారెంటీ లేదు నమ్మకం అని కాదు గ్యారెంటీ లేదు అయితే మళ్ళీ రాష్ట్రం విడిపోయి అనేది పూర్తిగా ఇప్పుడు రాష్ట్రం విడిపోకముందు ఒకలాగా ఉండేది విడిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది పబ్లిక్ అనేది మళ్ళీ రాష్ట్రం బాగుండాలి మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక మైండ్ వచ్చిన తర్వాత మాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది సో అందుకే లోకల్ బాడీస్ కూడా గెలిచినాయి లోకల్ బాడీస్ గెలిసాం అన్నీ గెలిసాం మా జిల్లా అయితే మరీ ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత పార్టీ లేదని అందరూ మీరు కూడా ఒక సందర్భంలో నేనేదో వస్తే అది కొంచెం జాగ్రత్త చూసుకోండి అని మీరు అన్నారు కానీ ఆపోజిషన్ ఉండేది ఉండేటప్పుడు ఎర్రనాయుడు గారు అబ్బాయిని సైకిల్ యాత్ర పెట్టించాను జిల్లా అంతా తిరిగిన తర్వాత రౌజ్ అయింది దాని మీద బాబు గారు వేదంతా పార్టీ వచ్చి ఒక మూడు కాన్ఫిడెన్స్ కూడా ఎస్టీ దానివల్ల అబ్బాయి తక్కువ తక్కువ రాష్ట్ర విభజన పనికి వచ్చింది అంటారు అల్టిమేట్గా రావడానికి అదొకటి వచ్చింది కానీ రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్రానికి మేలు జరగాలంటే చంద్రబాబు అన్న ఉద్దేశంతో జనం ఓట్ అది జనరల్గా అభిప్రాయం అది కూడా కనిపిస్తుంది కానీ అసలు రాష్ట్ర విభజన జరగడం వల్ల ప్రజలకంటే ఉద్యోగులకి ఎక్కువ మేలు జరిగిందనే ఒక అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడు ఎందుకంటే రావడం రావడంతోనే వాళ్ళ పిఆర్సీ అని చెప్పి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అట్లాగే ఈ మొన్న ఆర్టీసీ వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా మంచి పేరు రావాలంటే ఉద్యోగస్తులను కూడా క్యారీ చేయవలసినటువంటి అవసరం ఉంది ఉద్యోగులను క్యారీ చేయకుండా మనం ఇచ్చిన డైరెక్షన్లో వాళ్ళ ఒక పద్ధతిలో పనిచేస్తే డెవలప్ మన అంచం ఏంటి రాష్ట్రం డెవలప్మెంట్ అంటే వాళ్ళు మనం కలిసి చేయాలి పీఆర్సీ అని అంటున్నారు పిఆర్సి అనేటప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం అని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అయితే ఏమైంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ని ఇబ్బందుల్లోకి నెట్టాలి ఆంధ్రప్రదేశ్కి సమస్యలు సృష్టించాలన్న ఆలోచనతో వెళ్తున్నారు అన్ని చిన్న చిన్న పిల్ల చేష్టలు చేస్తున్నారు ఆ రోజు కూడా మేము ఇంకా టాక్స్ అన్నీ జరుగుతున్నాయి రామకృష్ణ గారు అధ్వంలో కనెక్ట్ వేసి మాట్లాడుతుంటే నేను ఫార్టీ త్రీ పర్సెంట్ ఇస్తున్నానని చెప్పాను వాళ్ళు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఇబ్బందులు అయితే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆలోచన చేశారు కానీ నిన్నటి వరకు ఒకే ఆఫీసులో ఒకే బెంచ్లో కలిసి పనిచేసినప్పుడు వాళ్ళకు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ డిమోరలైజ్ అవుతారు మనకు ఇబ్బందులు ఉన్నా సరే మనం ముందుకు వెళ్దామని చెప్పి పాజిటివ్గా తీసుకోవడం జరిగింది కానీ మనకు ఆర్థికంగా బాగుంది అధికారులకే మనం పూర్తిగా చేయాలనే ఆలోచన తన కాదు ఇబ్బందులు ఉన్నా సరే పక్క రాష్ట్రం చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కలిసి ఒకే ఆఫీసులో ఒకే బెంచ్ మీద కలిసి పనిచేసినప్పుడు వాళ్ళకి జరిగి వీళ్ళు జరగకపోతే డిమోరలైజ్ అయ్యి మళ్ళీ పరిపాలనలు ఏమైనా సమస్యలు వస్తాయని ఉద్దేశంతోనే చెప్పాం కానీ ఇటు అటు కలిపి సంవత్సరానికి దాదాపు ఇరవై వేల కోట్ల భారం పడింది భారం పడింది ఒక పోలవరం అయిపోయేది ఒక సంవత్సరం దాంతో ఇది అదే ఉంది ఆ ప్రాబ్లం కూడా ఉంది లేదని కాదు ఇప్పుడు మొన్న ఉంది ఆర్టీసీ ఎంత పిచ్చి పిల్ల చేస్తలే కాకపోతే అడిగిందే ఇవ్వ ఇవ్వలేము అడగనిది ఇచ్చారంటే ఏం నాకు అర్థం కాదు నేను పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ అడిగారు మేము అన్ని రకాలు చూసాం ఏరియర్స్ ఉన్నాయి మాకు నష్టం లేకుండా కొద్దిగా వెసులుబాటు చేసుకుని మేము అన్ని రకాల మాట అంటే మాకంటే అంటే పిల్ల చేస్తలే అందులో ఇంకో వేరేది లేదు అంతే కానీ మీరు తోట తొడగోసుకుంటే మనం మెడగోసుకునేట్టు మీరు ఎందుకు మీరు చెప్పొచ్చు కదా వన్న పరిస్థితి చాలా మేము ఇవ్వలేము వాళ్ళకి చెప్పాం ఇచ్చింది ఏంటంటే ఏదో చాలామంది ఫార్టీ త్రీ పర్సెంట్ ఆర్టిస్ట్ అనుకుంటారు ఆల్రెడీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆల్రెడీ ఇచ్చారు ఇంటర్మీడియల్ ఇచ్చారు ఇప్పుడు మనం చేసిన సిక్స్టీన్ పర్సెంట్ ఏరియర్స్ మనకి సుమారుగా మూడు వేల కోట్లు ఎంత ఉంటాయి మాకు ఇప్పుడు అది ఇవ్వడానికి లేదంటే వాళ్ళు కూడా అంగీకరించారు ఏంటి మేము ఎవరైతే రిటైర్ అయిపోయినప్పుడు ఇస్తా అంటే ఓ ముప్పై సంవత్సరాల వరకు మనకు వెసులుబాటు వస్తుంది కొత్తగా ఇప్పటికిప్పుడే ఆదరాబాద్ పడ్డం ఎక్కడ అప్పు తెచ్చుకోవాల్సిన ఇవ్వాల్సిన అవసరం లేదు అందులోనే సెట్ చేయొచ్చు అని వాళ్ళు అర్థం చేసుకున్న దాని ప్రకారం మనం ముందుకెళ్ళాం కానీ అంటే ప్రభుత్వం అనేది ఉద్యోగుల కోసం మాత్రమే కాదు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంత ఉందో ఉద్యోగుల కోసం అనే అభిప్రాయం ప్రజల్లో రావడం కూడా మంచిది కదా మంచిది కాదు అందుకే కదా ప్రజలకిచ్చినా కూడా ఏది విడిచిపెట్టడం లేదు ఒక ఉద్యోగస్తులకే చేసి మేము అన్నీ చేసాం ఈరోజు పెన్షన్లు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసాం ఈరోజు రైతు రుణమాఫీ అది చేసాం బియ్యం ఐదు కేజీలు ఇస్తామన్నా అది చేసాం డ్వాక్రా మహిళలది అది కూడా రెండు కేజీల్లో చేస్తున్నాం ప్రజలకు ఇచ్చింది ఒక్కటి కూడా మానలేదు ఈరోజు నిరుద్యోగాలకు గుర్తిస్తామని చెప్పాం మన బడ్జెట్లో పెట్టాం ఏది కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించడం లేదు అన్నీ అది చేస్తున్నాం ఇది చేస్తాం అంటే వీళ్ళకో వాళ్ళకో పనిచేస్తున్నారు అప్పుడు సంపద ఎట్లా సూచిస్తారు సంపద అంటే మనకు వనరులు ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే మన రాష్ట్రానికి సంపద లేకపోవడం కాదు సంపద ఉంది వనరులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది ప్రభుత్వానికి చెందలేదు అదే ప్రభుత్వం పేదది ప్రజలు ధనవంతులనే అలానే కాదు గత పది సంవత్సరాలు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మన రాష్ట్ర ఖజానాకి వెళ్తే మన దేశంలోనూ అగ్రగామి రాష్ట్రం మన దగ్గర ఉన్న సంపద అంతా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళింది ఎవరైతే పరిపాలన చేశారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దోచుకున్నారు తప్ప ఈరోజు మనకు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కాదు చిన్న ఎగ్జాంపుల్ ఇసుకుంది శాండ్ పాలసీ శాండ్ పాలసీ మా జిల్లా తీసుకుందాం ఒక సంవత్సరానికి ఐదు కోట్ల ఆదాయం వచ్చేది ఒక్క సంవత్సరం మేము ఇప్పుడు ఆరు మాసాల నుంచి పాలసీ తీసుకున్నాం ఈ ఆరు మాసాల్లోనే యాభై కోట్లు వచ్చింది మిగిలిన నలభై ఐదు కోట్లు ఎట్లంది ఎవరికి యాభై కోట్లు గవర్నమెంట్ తక్కువ కదా డాక్టర్ వాళ్ళకి ఏదైనా వచ్చేది ఏదైనా సరే కోట్లు వచ్చింది సిక్స్ మంత్స్కి మిగతా నలభై ఐదు కోట్లు ఎవరికి వెళ్ళే నలభై ఐదు కోట్లు కాదు ఇంకా సిక్స్ మంత్స్కి అదే మామూలుగా అయితే వంద కోట్లు అవుతుంది వంద కోట్లు వచ్చాయి ఇదంతా వెళ్ళేది ఇప్పుడు మేము ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఏదో ఆలోచన లేక అవగాహన లేక మాట్లాడడం వనరులు అయితే ఉన్నాయి దీని సక్క కానీ ఈ ఇసుక విషయం వస్తే అప్పుడు అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా ఇప్పుడు కూడా అధికార పార్టీ శాసనసభ్యులు స్థానిక నాయకులు ఏదో ఒకటి రెండు దగ్గర జరిగితే జర జరగడం లేదని అంటే అది నేను ఏదో తప్పు చెప్పినట్టు జరుగుతుంది అయితే మొదట్లో మనకు చాలా ఎక్కువ జరిగేది ఇంకా సీఎం గారు సిస్టమ్స్ అన్ని పెట్టి కంట్రోల్ చేస్తే కొంతవరకు తగ్గింది ఇంకా కొన్ని దగ్గరలో ఉంది దాన్ని కూడా ఇంకా లేకుండా ఏం చేస్తే బాగుంటుందో అని ఆలోచన చేసి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్ని రకాలు ఇప్పుడు మీరు ఇందా చెప్పారు కదా ఎంప్లాయీస్ విషయం వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అవినీతి విపరీతంగా ఉందనేది జన ఒపీనియన్ విజయనగరం జిల్లా మీటింగ్కి వచ్చినప్పుడు సీఎం లేకుండానే ఒక రైతు పుస్తకం జారీలో జాప్యం చేస్తున్నారు డబ్బులు ఎడుతున్నారని సూసైడ్ చేసుకోబోయారు కదా ఇప్పుడు రెవెన్యూ అయినా పోలీస్ అయినా ఒక రెండు మూడు డిపార్ట్మెంట్స్లో ఉన్నాయనేది వాస్తవం అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అవును ఏ జిల్లాకి వెళ్ళినా సరే నాకు ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది సరిచేసు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందంటే అందులో ఎవరు ఎన్ని ప్రయత్నం చేసినా అరి అరికట్టలేకపోతుంది దానికి కారణం ఏంటంటే అందులో ఉన్న సిస్టమ్స్లో లోపాలు చాలా ఉన్నాయి సిస్టమ్స్ కరెక్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సిస్టాన్ని రెవెన్యూలో మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తాం నాకు ఒక ఎకరా భూమి ఉంటే ఎకరాకి ఐదు సర్టిఫికేట్లు కావాలి పాస్ పుస్తకం అంటున్నాం టెన్వన్నడంగులు అంటున్నాం మ్యూటేషన్ అంటున్నాం లేకపోతే ఇంకొకటి అంటున్నాం ఇంకొకటి అంటున్నాం దానికి వాడికి డబ్బులు ఇవ్వకపోతే ఆ కార్యక్రమం జరగాలి ఎందుకు అవద్దు అసలు ఎందుకు అవ్వదు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు నా భూమి అంటే డబ్బులు ఇవ్వాలి అంటే సిస్టమ్ అయిపోయింది అది ఎలా మార్చడం మాకు అర్థం కావడం లేదు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అది కూడా నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు పదో పరకో అంటే అర్థం ఉంది సపోజ్ మీకున్న పది ఎకరాలు పది లక్షల చొప్పున కోటి రూపాయలు చేస్తుందంటే దాంట్లో టెన్ పర్సెంట్ అడిగే పరిస్థితి ఎట్లా వచ్చింది ఉంది అది అంటే అది అలవాటు అయిపోయింది ప్రీవియస్ గవర్నమెంట్లో అలవాటు అంతకుముందు లేదు అంతకుముందు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు లేదు ప్రీవియస్ గవర్నమెంట్లో అది అలవాటు అయిపోయింది అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కే వస్తుందా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీద కొంత కంట్రోల్ ఉండేది డిసిప్లిన్ ఉండేది ప్రభుత్వ కార్యాలయం కంట్రోల్ ఉండేది తప్పు చేస్తే పనిష్ చేస్తారని ఒక భయం ఉండేది లేదని ఇప్పుడు అది లేదు మొన్నటి వరకు ఏం జరిగిందంటే తప్పు చేస్తే ప్రమోషన్ వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో చాలా మంది మెంటల్గా ప్రిపేర్ అయి చేస్తున్నారు ఇప్పుడు లేదండి అని మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ వచ్చారు అది చేస్తే బాబు అది చేశామంటే ఇంకా ఇబ్బందులు వస్తాయి మనకి ఎందుకు ఎందుకంటే మళ్ళీ గతంలో కూడా ఒక పొరపాటు జరిగింది రోజు ఎంత ఇంకా మనం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు పోవడానికి ఏముంది కారణం ఏముంది ఏమీ లేదు కారణం ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి ఏమి వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టలేదు ఎక్కువగా పని చేయండి అయినా తప్పులు చేయొద్దు మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పాము అంటే ఇప్పుడు వదిలేస్తారు మరి ఇప్పుడు అలాగే మనతో మన లైన్లోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తాం మేమేం చెప్తున్నాం మీకు కావాల్సినవన్నీ చేసాం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి శాలరీస్ మీకు ఇవ్వాలని ఆర్థికంగా మేము బలపడితే ఇవ్వాలని కూడా సిద్ధపడుతున్నాం మీరు కరప్షన్ తగ్గించుకోండి మీరు కూడా పని బాగా చేయండి అని చెప్పి మోటివేషన్ చేసి ఒకేసారి మార్పుగా మర్చిపోండి అసలు మీరు ఒక వ్యక్తిగా అంటే వాళ్ళు ఇంతవరకు మాతో వచ్చి మేము చేస్తామని ఆలోచన చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే మేము కూడా మీకు ఇబ్బందులు ఉన్నా మీరు కూడా మాకు బాగా చేస్తున్నారు మీలో మేము బాల్ పంచుకుంటాం మాకు చెప్పండి ఎక్కడైనా సరే మీరు ఈ పరిపాలనలో ఏవైనా సరే కొత్త కొత్త సిస్టమ్స్ తెస్తే మేము కూడా దాన్ని సహకరిస్తామని ఇప్పుడిప్పుడే చెప్తున్నారు వాళ్ళు కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం పరిస్థితికి ఇప్పటికీ మారిపోయింది ఇదివరకు ఉద్యోగులు వాళ్ళ డిమాండ్లు వాళ్ళ సమస్యలు ఏదైనా అంతవరకే పరిమితమయ్యేవాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఉద్యోగులు ప్రభుత్వాలను శాసించే పరిస్థితి వస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ బలహీనం అవటం వల్ల ఎందుకు వచ్చింది అనుకుంటా రాజకీయ వ్యవస్థ బలహీనం అంట అవ్వడం అని కాదు ఇప్పుడు అంతా వాళ్ళకు యూనియన్ గా తయారై పంచాయతీ అప్పుడు ఉండే కదా కానీ ఇప్పుడు యూనియన్లు బాగా పోరాటం చేస్తే మా సమస్యలు అనేవి తీరుతాయని ఒక ఆలోచన వాళ్ళు వచ్చింది అప్పట్లోనూ చేసేవాళ్ళు సమ్మె చేసేవాళ్ళు కానీ అప్పుడు సిస్టమ్ వేరే ఉండేది ఇప్పుడు సిస్టమ్ నేను చూసిన అబ్జర్వేషన్ ఓకే ఇప్పుడు నేను చూసిన అబ్జర్వేషన్ లేట్లో మన అందరం కలిసి ఒక విధానంతో ముందుకెళ్తే కంపల్సరీ ప్రభుత్వాలు దిగి అనేది ఒక ఆలోచన ఉంది మొన్ననైతే ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఉన్న కష్టాలతోనే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మనకున్న ఇబ్బందులన్నీ చెప్దామని చెప్పి నాలుగు ఐదు రోజులు కూర్చున్నాం ఇంకా నాలుగు రోజులైంది ఐదు రోజులైంది ఒక రోజు ఒక ఉదాహరణ పోనీ ఇన్ని బాధలు ఉన్నాయి ఇవ్వమని చెప్తున్నారు అలాంటప్పుడు అధికారులు మన ఎంప్లాయీస్ జాయిన్ చేయాలి ఒక పక్కన మనమే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ట్రాన్స్పోర్ట్ లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది కళ్ళు మూసుకుందా ఎందుకు చర్చించడం లేదు ఎందుకు చేయడం లేదు ఒక సైడ్ నుంచి అది వస్తుంది ఒక సైడ్ నుంచి వీళ్ళతో మాట్లాడుతుంటే మాకు ఇవ్వాలి తప్పదని అంటున్నారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అటు సైడ్ చూసుకోవాలి ఇటు సైడ్ చూసుకోవాలి దానివల్ల కొన్ని విషయాలు బెండ్ అవ్వక తప్పకుండా సో అల్టిమేట్గా ఏంటంటే ఇది గవర్నమెంట్ ఉద్యోగులు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటారు ఉద్యోగులు ఫ్రెండ్లీ ప్రభుత్వమే కాదు ఎక్కువ సమయం పనిచేయమని చెప్తున్నాం ఫార్టీ త్రీ పర్సెంట్ మనం ఇచ్చినా సరే ఏదో మీరు పదకొండు గంటలకు వచ్చి ఐదు గంటలకు వెళ్ళిపోవడం కాబట్టి గంట రెండు గంటలు ఎక్కువ పని చేయండి మీరు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు చూపించండి ప్రభుత్వాన్ని మంచి కార్యక్రమాలు చేసి పేరు తీసుకురండి అని చెప్తున్నాం ఎప్పటికప్పుడు ఏమన్నా దిశలో వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలంతా కూడా వచ్చే ముఖ్యమంత్రి దగ్గరికి మీరు మీరేం చెప్తే మేము వచ్చేస్తాం అని ఇప్పుడు మొన్న కూడా వచ్చి చెప్పారు అవసరమైతే కొన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు మనం రాజధాని ఇక్కడ అక్కడ రాజధాని ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాం ఎవరు వెళ్తారంటే ఎవరు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఈ మధ్య వచ్చారు కొంతమంది మీరు డైరెక్షన్ ఇవ్వండి కొన్ని డిపార్ట్మెంట్లు అక్కడికి వెళ్ళాలని సిద్ధంగానే వాళ్ళు పాజిటివ్గా వచ్చారు ఓకే నిన్నటి వరకు వాళ్ళే పెద్దలే అక్కడ మాకు వెళ్ళమంటారు ఏంటి ఇల్లు ఉన్నాయా ఎక్కడ మేము ఉండాలి అనేవారు ఈరోజు పాజిటివ్గా వచ్చి కొంతమంది మేము వెళ్తాం మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్తున్నారు అంటే ఇల్లు ఉంటేనే ఉద్యోగం చేస్తారా అంటే అక్కడ అకామిడేషన్ కూడా ఉండాలి కదా ఇప్పుడు అట్లా అని కాదు ఎవరు ఎవరి ఇల్లు వాళ్ళు చూసుకోవాలా అంటే ఇల్లు చూసుకోవాలి కరెక్టే ఇప్పుడు అనేది ఏంటంటే ఏదో గవర్నమెంట్ క్వార్టర్స్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు మీకు మీకు కానీ మాకు కానీ ఒక కంపెనీ ఉంది ఉందనుకో ఒక ఉద్యోగం ఒకరికి కావాలని వస్తారు ఉద్యోగం ఇస్తాం నాకు ఇల్లు ఉంటేనే నేను మీ దగ్గర చేరుతానని అండగా అండగాని ఆ ప్రాంతంలోనే వాడు ఎత్తుక్కోవడానికి ఉండాలి కదా ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ పెడతాం మనం అకామిడేషన్ ఏమో వాడు సొంతంగా చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్లు వాడికి అకామిడేషన్ ఉండాలి కదా అది ఉందా లేదా చూసుకునే వస్తాడు కదా ఆ ప్రాబ్లం అయితే మనకు ఉంది అక్కడ ఆ ప్రాబ్లం లేకపోతే మనం వాడికి ఉద్యోగస్తులకి ఇల్లు ఉందా లేదని మనం చూడవ చూడవలసిన అవసరం లేదు అయితే అంత ఒకేసారి ఇంత ఎక్కువ మంది వెళ్తే అక్కడ అకామిడేషన్ లేదు కాదని మనం ఆ పాయింట్ పెడుతున్నాం ఈ షిఫ్టింగ్ అంతా షిఫ్టింగ్ అంటే ఇప్పుడే అనుకున్నాం మనను కూడా అయితే ఒకప్పుడు అనుకో ఇంత వేరే వెళ్ళగలం అని ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు మాకు కూడా వెళ్ళిపోదాం ఇంకెందుకు మొన్న హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసిన తర్వాత నాకు చాలా బాధ ఇక్కడ మనకి ఏమీ అనిపిస్తున్నప్పుడు మనం ఉండాలి వీలైన తొందరగా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం ముందు ముందు మినిస్టర్స్ అంతా వెళ్దామని తర్వాత కొన్ని సెక్షన్స్కి అక్కడ తరలిద్దామని వీలైనంత వరకు వన్ ఆర్ టూ ఇయర్స్ లో మొత్తం షిఫ్ట్ అవుదామనే సార్కి ఆలోచన ఉంది ఎలాగ ముందుకు వెళ్తాం చూడాలి ఓకే సో ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులని తెలంగాణలో లాగా అక్కడ కూడా పర్మనెంట్ చేస్తారా ఆల్రెడీ వాళ్ళు చేశారని కాదు మనం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే రీజనబుల్గా ఉన్నారో వాళ్ళకి రెగ్యులేట్ చేస్తామని సార్ చెప్పారు మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన వెంటనే వీళ్ళు ఎంతవరకు ఏం లేదు మేము ఆల్రెడీ ఒక కమిటీ కూడా వేసాం మొత్తం స్టడీ చేయడానికి ఇప్పుడు రెండు మూడు మీటింగ్లు అయ్యాయి అందులో ఎవరెవరికి మనం చేయగలం కొంతమంది అయితే గవర్నమెంట్లోనే ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అంపాలి కొంతమంది ఏంటంటే అవుట్ సోర్సింగ్ పద్ధతులు వచ్చి కొంతమంది చేస్తున్నారు కొంతమంది వేరే రకంగా ఉన్నారు కాబట్టి ఎంతవరకు మనం చేయగలం అంతవరకు చేయడానికి వీళ్ళు చేశారని కాదు మనం కమిటీ చేసాం అది చేయడానికి కూడా ఆలోచనతో ఉన్నాం సో కొంతమందినైనా చేస్తారు కొంతమంది ఎప్పటిలోపు అయ్యే అవకాశం ఉంటే ఇంకా ఫాస్ట్ చేద్దామని మొన్నటి వరకు అయింది ఇప్పుడు నాలుగు మీటింగ్లు ఓకే ఇంకో రెండు మూటింగ్లు చూసుకొని ఎంతమందిని మనం చేయగలం అనేది అనుకొని ఒక రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పి సో ఈ మధ్య రెండు మూడు సందర్భాల్లో సీఎం మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు మీకేం వినిపిస్తుంది అనిపిస్తుంది మీ విషయంలో వస్తే మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు అంటే నేను మార్కులు వేసుకోవడానికేం లేదు సార్తో చేయాలంటే కష్టమే ఆ స్పీడ్లో పని చేయాలంటే కష్టం కానీ కష్టపడుతున్నాం అందరం అయితే చాలా మంది కొత్తగా మంది కొత్తగా మంత్రులు మా దగ్గర పని చేసిన వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఆఫీసర్ ఎప్పుడైనా మంచి పేరు డిపార్ట్మెంట్లో రావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది మనం ఒక రూల్లో వెళ్తాం వాళ్ళు ఒక రూల్ వెళ్ళడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అంటే అనుభవం లేకపోవడం వల్ల నాతో సహా అదే కొద్దిగా అనుభవం లేకపోవడం ఫస్ట్లో ఒకలాగా ఉండేది ఈరోజు వన్ ఇయర్ అయ్యేసరికి కొంత అనుభవం కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ కూడా ఈరోజు చాలా చక్కగా ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఒకటి ఫస్ట్ వన్ మంత్ డిపార్ట్మెంట్ రివ్యూస్ అయినప్పుడు కూడా మంత్రులు ఉండేవాళ్ళకి ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ అయినా సరే సార్ పక్కన కూర్చోబెట్టుకో ఓకే అధికారులు పక్కన కూర్చోబెట్టి రివ్యూ చేస్తున్నాను దానివల్ల మాకు కూడా మా డిపార్ట్మెంట్ మీద గ్రిప్ వస్తుంది గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ తెలుస్తుంది గ్రిప్ వస్తుంది కాబట్టి ఆ రకంగా అసంతృప్తి తప్పగానే మొత్తం కష్టపడతాం ఇంకో పదకొండు మాసాలు అయింది పన్నెండో మాసాలు నడుస్తుంది ఇంకో పని లేదు కదా మాకు అయితే ఇంకొకటి ఏంటంటే కష్టపడుతున్నాం సార్ నుంచి అందరం కష్టం ఫలితాలు కూడా ఆ స్థాయిలో రావాలి ఎంత కష్టపడ్డామంటే ఫలితాలు లేకపోతే కష్టపడడం ఎందుకు వేస్ట్ కాబట్టి సార్ ఏంటంటే ఇంత నేను ఇంత సమయం పనిచేస్తున్నాను ఎంత మీకు అన్ని సబ్జెక్టుల మీద అవగాహన కల్పిస్తున్నాను క్యాబినెట్ కూడా ఎవరి వీక్ తీసుకుంటున్నాను ఇంకా మీరు ఫాస్ట్ అవ్వాలని ఆ రకంగా సూచనల రూపంలో తప్పగానే ఎక్కడ అసంతృప్తి వ్యక్త చేయడం కానీ కోపం అనేది కానీ నాకు అనిపించింది కానీ రాజకీయంగా శాసనసభలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే విషయంలో చూపించినంత ప్రతిభ కార్మిక శాఖ విషయంలో అచ్చెన్నాయుడు చూపించట్లేదు అనే ఒక అభిప్రాయం కార్మిక శాఖ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందనేది ఎవరికి తెలియదు అంతేనా కార్మిక శాఖే ఉందని తెలియదు నేను వచ్చిన తర్వాత కార్మిక శాఖ అనేది ఒకటి ఉందనేది రాష్ట్రం మొత్తమే తెలిసింది ఎట్లా నేనేంటంటే కార్మిక శాఖలో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ముందు తెలుసుకున్నాను ఇది ముందు అడ్వర్టైజ్ చేయాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ఇస్తుందంటే ఆ పథకం ఉందని ప్రజలకు తెలిసినప్పుడే ఆ పథకాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఆ పథకం ఇస్తుందో లేదో తెలియనప్పుడు ఆ పథకం ఎలా వినియోగించుకుంటారు ముందు మా కార్మిక శాఖ పక్షాన ఇన్ని ఉన్నాయి పేదవాడికి కార్మికుడికి ఏదైనా నష్టం జరిగితే ఈ పథకం మీరు అప్లై చేసుకుంటూ ఇస్తామనే ముందు ప్రయోజనాలు ఉండే ప్రయోజనాలు అని అడ్వర్టైజ్ చేశాం తర్వాత ఈ రోజు మనం ఎలక్షన్ లో కూడా కార్మికులు కొంతమంది మాట ఇచ్చాం ఆ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ అది అందరూ ఊహించలేదు ఏంటి ఎలాగ ఉన్నారు అలాగన్న సార్తో చెప్పాం అది కూడా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు మిగతా అసంఘటిత కార్మికులు ఉన్నారు ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు కూలీలు ఉన్నారు డాక్రా మహిళలు ఉన్నారు కొట్టుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు మన జర్నలిస్టులు ఉన్నారు వీళ్ళు కూడా కార్యక్రమం చేయాలని చెప్పి డెసిజన్ చేసుకున్నాను నాకు తెలిసి నేను గొప్ప చెప్పుకోవడం కాదు ది బెస్ట్ శాఖగా బాగా జరుగుతుంది ప్రజలు అనుకుంటున్నారు నేను భావిస్తున్నాను ఓకే ఓకే సో కాన్ఫిడెన్స్ వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది శాఖకి మీరు వెనకబడలేదని నేను భావిస్తున్నాను ఇంక చెయ్యాలి వెనక పడలేదని నేను భావిస్తున్నాను సో అంటే నేను అనేది ఏంటంటే మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి వన్ ఇయర్ అయింది కనుక ఇది టైం వచ్చింది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు లేదా నేనైతే ఒకటే ఎవరికి అవకాశాలు రావు ఎంతమంది ఉన్నా అవకాశాలు రావు ఎర్రనాయుడు గారు కూడా జాతీయ స్థాయిలోకి వెళ్ళాడు కానీ రాష్ట్రంలో మంత్రి చేయాలని అవకాశం రాలేదు మనకి చాలా బాధపడ్డాడు ఒకసారి ఒకసారి అవకాశం ఒకసారి అవ్వాలని కోరుకునేవాడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అందరి దయ వల్ల నాకు మంత్రి ఇచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా ద్వారా నా శాఖ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి ప్లస్ ఉండాలి తప్ప ఎక్కడ మైనస్ ఉండకూడదు అనే జేయంతో పనిచేస్తున్నాను నేను అడగడమే నేను నేనేదో మంచి చేస్తున్నాను నేను అనుకోవడం కాదు నేనేమైనా తప్పులు కూడా నాలో నేనే ఎంక్వైరీ ఆత్మ పరిశీలన కదా ఎంక్వైరీ చేయించుకోవడం అన్నీ చేస్తాను తప్పు ఉంటే సరి చేసుకొని వెళ్తున్నాను కాబట్టి నేను అయితే ఉన్నాను అంటే మార్కులు ఎందుకు వేసుకోలేరు మీకు మీరు మార్కులు మనమే వేసుకుంటాం సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి అంటే నేను నేనంటే బాగా చేస్తున్నాను సో పాస్ అయ్యామంట బాగా చేసి పాస్ ప్లేయర్ అనేది సార్ డిసైడ్ చేస్తారు నేను బాగా చేస్తున్నాను నా వల్ల రాష్ట్రంలో కార్మికులందరూ చక్కగా ఉన్నారనేది ఒక ఆలోచనతో ఉన్నాను నమ్మకంతో నమ్మకంతో ఇంకా చెయ్యాలి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ మీకు క్యాపిటల్ ఒకటి ప్రధానమైన సమస్య ఆ స్టేట్ క్యాపిటల్ లేకపోవటం మీరు గవర్నమెంట్లో ఉన్నారు కనుక మీకున్న సమాచారం ప్రకారం అనుకున్న స్థాయిలో క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని అనుకుంటున్నారా అంటే ఒకేసారి జరుగుతుంది అనుకోవటం లేదు ఒకేసారి జరుగుతుంది అనుకోవటం లేదు నేననేది మనంతా ఇప్పుడు ఒకేసారి సాధ్యం కాదు ఒక నేను అనేది మీరు కూడా ఏదో సింగపూర్ లాగా ఉందంటే సింగపూర్ని పోలుస్తున్నారని కాదు నేను ప్రతి దానికి ఒక ఆలోచన ఉండాలి ఆలోచన లేకపోతే కార్యక్రమం చేయలేము సింగపూర్ లాగా మనం ఎందుకు ఉండాలి మన రాజధాని మనం కట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం సింగపూర్ జపాన్ అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రోజు జపాన్ రోజు సింగపూర్ అంటారు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర కట్టుకుందాం కొత్త రాజధాని అన్ని అవకాశాలు మనకు వచ్చాయి ఇప్పుడు ఏదో హైదరాబాద్ లో మనం కొత్తగా ఒకే దగ్గర ఆఫీసులు కట్టాలంటే సాధ్యం అవుతుందా అవ్వదు అది ఇప్పుడు మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఉపయోగించుకొని ఆ టైప్ లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైప్ మనం కట్టుకుందాం అని ఆ ఆలోచనతో ఆ పేరు చెప్తుంటే సింగపూర్కి మీకు సంబంధం ఏముంది సింగపూర్ లాగా రోజు ఎందుకు చెప్తారని చాలా మంది అంట అది అవివేకం నేను చెప్తాను ఏ మనిషి అయినా సరే ఒక కార్యక్రమం చేయాలంటే ముందు ఆలోచన ఉండాలి ఒక ఉండాలి ఆ ఆలోచన ఏమీ లేకపోతే మనం ముందుకు సో క్లారిటీ ఉంది క్లారిటీ హండ్రెడ్ ఫార్చర్ వరకు మాత్రమే క్లారిటీ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆ సిటీలను ఆదర్శంగా తీసుకొస్తాం ఆదర్శంగా తీసుకుంటాం అంటే ఎందుకు వచ్చిందంటే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో లండన్ న్యూయార్కు ఇస్తాంబుల్ ఇట్లాంటి పేర్లు అక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ షాంఘై యా ఇది ఇది అని చెప్పి అక్కడ ఇవన్నీ వచ్చినప్పటికీ జనంలో సహజంగానే ఏంటి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ మాట్లాడమని కాదు ఇప్పుడు ఏదో జరగని విషయాలు మనం మాట్లాడినాం కాదు సాంగ్ సాయంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆర్ సెవెన్లో ఎమ్మెల్యేకి స్టడీ టూర్ అని పంపించారు అందులో నేను ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళాను సాంగ్ మళ్ళీ ఎగైన్ మొన్న వెళ్ళాను దీనికి దానికి గ్యాప్ ఎంత ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లో ఏదో రెండు వందల సంవత్సరాల క్రితం పట్టణం కట్టారు ఇప్పుడు మనం చేయగలం అనేది దాని కాదు ట్వెల్వ్ ఇయర్స్ లో వాళ్ళు కట్టగలిగింది మనం ఎందుకు కట్టలేమనేది ఒక ఆలోచన ఓకే ఏదో ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు విత్ ఇన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లో వాళ్ళు కట్టారు ఎలా కట్టారు అక్కడ ఉన్నటువంటి క్లియరెన్సెస్ ఏమున్నాయి ఎలా మనం సిస్టమ్స్ అది మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేము అదే పద్ధతి మీద కడదామని దాంతో పోలిస్తున్నాం తప్పగానే దానికి దానికి మనకు పోలికే లేదు సీఎంతో పాటు తిరిగారు కదండి రోజుల వన్ వన్ వీక్ వీక్ అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చెప్పలేదు ఇంకేం తిరగడం ఏంటి ఏం లేదు అది ఉదయం ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు మీటింగ్లు ఎవడొస్తాడో ఒక రూపాయి పెట్టుబడి పెడతాడు ఎవడొస్తాడో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పది మందికి ఉద్యోగాలు ఇస్తాడు ఎవడొస్తాడో ఒక కాదు అడిగేది మామూలుగా ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కాస్త సైట్ సీయింగ్ కాస్త ఎంజాయ్ చేయాలి తెలుసు కాబట్టి నేను ముందు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాను చంద్రబాబు ఎన్ని వర్కౌట్ కాదు అర్థమైందా ఆయన ఒక అంబిషన్ వెళ్తున్నప్పుడు మనం ఎందుకు దానికి కావాలంటే తర్వాత సీఎం గారు పెర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు కానీ అది నాకు ముందు తెలుసు అది ఓకే సో మీ క్లారిటీ క్లారిటీ ఉంది అసలు ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు అక్కడ అవునా ఇప్పుడైనా మనం ఇంటికి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో షాపింగ్ ఉంటది కదా అక్కడైనా ఏదో కొనుక్కుందాం అంటే ఎయిర్పోర్ట్ లోపలికి కూడా వెళ్ళలేదు మేము ఏంటంటే ఇండియన్ తరపున వెళ్ళాం కదా మాకు డైరెక్ట్ గా ఫ్లైట్ దగ్గర తీసుకెళ్లి ఫ్లైట్ లో లెక్కించేవాళ్ళు సో ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు బ్యూటీ ఫ్రీ షాప్ చూడలేదు చూడలేదు సో పొద్దున్న మొత్తం మధ్యలో ఎవరికి ఒకరికి బస్సు మిస్ అయిందంట కదా లేట్ వచ్చినందుకు లేట్ అంటే అక్కడ రెండు నిమిషాలు త్రీ మినిట్స్ వచ్చినప్పుడు మన మనమల రామకృష్ణ రామకృష్ణ గారు ఒకరికి తర్వాత సెక్రటరీస్ కూడా ఒకరిద్దరు సెక్రటరీ వాళ్ళేంటి టైం అది నేను సార్ కూడా అంటే గొప్పని కాదు సార్ ముందు మనం ప్రయత్నం చేద్దాం సార్ టైం పంచువాలిటీ చేద్దాం అని ప్రయత్నం ఒకేసారి అవుద్దని కాదు మనం ఒక టైం పెట్టుకుంటే ముందు మనం టైం అడ్జస్ట్ చేసుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుద్దని చెప్తే వచ్చిన తర్వాత కొన్ని రోజులు అది స్టార్ట్ చేశారు సార్కి ఏమవుతుందంటే స్టార్టింగ్ ప్రోగ్రామ్ కరెక్ట్గా చేస్తున్నారు చైనా నుంచి వచ్చిన తర్వాత తర్వాత వచ్చేసరికి కొంచెం డిలే అయిపోతుంది కొంచెం కాదు చాలా డిలే అయిపోతుంది ఆయన వల్ల కాదు అది ఎందుకంటే మధ్యలో వస్తుంటారు అంతా చూసుకోవాలి కదా దానివల్ల ఎక్కువ ఇప్పుడు ఐదు నిమిషాలు టైం ఇచ్చిన వాళ్ళకి ఐదు నిమిషాలు వాళ్ళు అక్కడ ఇంకా మనకి సెకండ్స్తో సహా సెకండ్స్తో సహా స్టార్ట్ అవుతుంది సెకండ్స్తో సహా అవుతుంది మరి ఇప్పుడు అదే కదా అంత పంక్చువాలిటీ అవసరం అనేది మనం నేర్చుకోవాలి ముందు ఆ పంక్చువాలిటీ నేర్చుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి కానీ మన దేశానికి సూట్ అదే అవ్వదు ఒకేసారి కదా ముందు ఆ ఆలోచనతో ముందుకు వెళ్దామని సార్ మాత్రం వచ్చిన నుంచి నేను చూశాను కదా క్యాబినెట్ కరెక్ట్ అంటే కరెక్ట్గా నిమిషాలతో సార్ మీటింగ్ అంటే నిమిషాలతో సహా కొద్ది రోజులు అలవాటు అయింది అలా అలా గ్యాడ్యువల్గా చేస్తూ కానీ ఎనిమిది గంటల పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీలు పడి గంటల గంటల క్యాబినెట్ మీటింగ్లు పెడితే క్యాబినెట్ అంటే ఏమైందంటే అది కూడా మేము కూడా అనుకున్నాం ఫస్ట్లో ఏంటి ఎన్ని గంటలని కానీ ఇన్ని గంటలు జరగడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఎట్లా ఇప్పుడు ఏంటంటే మనం ఒక పాలసీ తీసుకుంటున్నాం కేబినెట్లో అది ఇంప్లిమెంటేషన్ మీద దృష్టి పెట్టడం లేదు కింద మేము కానీ అది ఇంప్లిమెంటేషన్ మీద దృష్టి పెట్టకపోతే దానివల్ల ఫలితాలు ప్రజలకు అందితే కదా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఫలితాలు అందడం లేదు కాబట్టి దీనివల్ల మళ్ళీ డిపార్ట్మెంట్ కేబినెట్ విషయాలు నాలుగైదే ఉంటాయి యాక్షన్ టేక్ గతంలో ఏం చర్యలు తీసుకుని ఒక పాలసీ అనౌన్స్ చేశాం ఆ పాలసీ ఎంతవరకు వెళ్ళింది అందులో లోపాలంటే ఇంకా మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి దాని మీద డిస్కషన్స్ ఓకే కానీ చాలామంది ఒపీనియన్ అంటే పార్టీ వాళ్ళు కానీ బయట ప్రజలు కానీ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు పాలసీ బ్రాడర్గా కాకుండా మైక్రో లెవెల్లో ఇన్వాల్వ్ అవుతారు దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటారు అంటే అంటే అన్నింటిలో అవ్వరు ఇంప్లిమెంట్ ఏదైనా సరిపో ఇప్పుడు ఆయన ఒకటి రెండు సార్లు చెప్తున్నారు మూడోసారికి అది ఇంప్లిమెంటేషన్ లేకపోతే అవ్వాల్సిన అవసరం ఉంది అది అంటాను ఇప్పుడు మంత్రిగా నేను చెప్తే కొన్ని అవుతాయి సీఎం గారు ఆ స్థాయిలో చెప్తే కొన్ని అవుతాయి కాబట్టి ఇన్వాల్వ్ తప్పడం లేదు ఎందుకంటే కొంచెం ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంతా సెట్ అయినంత వరకు తప్పదు అది సో మీరు సపోర్ట్ చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ నేను చూశాను మొదటి కూడా నేను అనుకున్నాను కానీ రెండు మూడు మీటింగులు ఏవైతే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పెట్టారో దానివల్ల నాకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి మన ఫీల్డ్లో ఇద్దరు ముఖ్య ముఖ్యమంత్రుల మధ్య వ్యత్యాసం ఏంటి అనేది చెప్ అని అడిగితే ఏం చెప్తారు కేసీఆర్ అండ్ చంద్రబాబు ఇప్పుడు వీళ్ళంతా ఏదో అధికారాన్ని చూసుకొని అని కాదు ఆయన కమిట్మెంట్ పెర్సన్ చంద్రబాబు నాయుడులో ఉన్నది ఏంటంటే కమిట్మెంట్ అధికారం ఉందా అధికారం లేదా ఏది చెయ్యాలనుకుంటే అది కమిట్మెంట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన ఆ విషయంలో మనం సెల్యూట్ కొట్టాలి ఎవరికి సాధ్యపడదు కూడా ఎవరికి సాధ్యపడదు మెదకేసారి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన కేసీఆర్కి చంద్రబాబు నాయుడికి సంబంధాలు లేవు ఈరోజు ఒక్క మాట ఎక్కడైనా సరే అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు తప్పేముంది ఇప్పుడు వైఎస్ఆర్ ఏదో ఒక మంచి పని చేశాడంటే నేను ఏదో తెలుగుదేశం అని మంచి పని చేశాడని చెప్పకపోవడం తప్పు అంటున్నాను చేసి చెప్పాలి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి చేసి ఇంత ఆదాయ వనరులు సమకూర్చినటువంటి చంద్రబాబు నాయుడు పేరు ఒక్క దగ్గర నువ్వు ఇప్పుడు చేసుకో మేము పోని చెప్తుంటే ఎగతాలు చేస్తున్నారు ఎగతాలు చేయడం ఎందుకు ఇది వాస్తవం కదా మీరు కూడా ఉన్నారు కదా హైదరాబాద్ని జాతీయ స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి నగరంగా మీరు బడ్జెట్ తీసుకొచ్చామంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కనుక చంద్రబాబు నాయుడు చేశాడని ఆయన ఒప్పుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మనకొడికి ఊతమిచ్చినట్టు అవుతుంది కదా కొన్ని ఒప్పుకోవాలండి ఈయన చెప్పకపోయినా సరే ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు కొన్ని నేను చెప్పకపోవచ్చు ప్రజలకు తెలుసును కదా అంటాను నేను నాలో మంచి ఏమో చెడ్డేమో తెలుసును కదా నేను అన్నీ చెప్పకపోవచ్చు అంటాను కానీ చెప్పాలంటాను నేను ఇప్పుడు అసలు మాట్లాడుకుంటారా ఆ ప్రాంత మంత్రులు ఈ ప్రాంత మంత్రులు నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు కలవలేదు సార్తో ఒకసారి హైటీకి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి కలిసాం అందరం అంత అక్కడ అసలు పెద్ద పరిచయాలు కూడా లేవా తెలంగాణతో మొన్న మళ్ళీ మేము లేబర్ మినిస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మన నరసింహారెడ్డి గారు కలిశారు పెద్ద ఎక్కడ కలవడానికి ఎక్కడ ఉందా మీ లేబర్ మినిస్టర్ ఎప్పుడైనా మాట్లాడుకుంటారు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఎప్పుడూ లేదు ఎప్పుడు ఎంతవరకు మాట్లాడలేదు ఈ ఆర్టీసీ కార్మికుల సమస్య వచ్చినప్పుడు అది ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు మనకి ఇబ్బంది అన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు మనకి అనుకోని మనం మీరు మీరు మనం కలిసి గవర్నమెంట్కి మేలు వచ్చినట్టు చేద్దామంటే మాట్లాడడానికి అవకాశం మనకి ఎప్పుడు దెబ్బేద్దామని చూసుకుంటే మనం మాట్లాడవలసిన అవసరం లేదు కదా ఏమై ఏముంటుంది పెద్ద దెబ్బేసుకున్నప్పుడు కలిసి ఉన్నాం కానీ ఆలకాయ ఆలోచన లేదు ఇప్పుడు మీకొకటి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది ఎంత స్థాయి దిగాలో అంత స్థాయికి దిగిపోయాం ఎంత స్థాయి అంటే అది ఇంకొకలే దిగరేది కారణం ఏంటి స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదని ఏకైక ధ్యేయంతోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా మీరు ఏది చేస్తే చేయండి మేము దానికి వస్తామని అంటే అంత దిగజారిపో ఉండదు దేని గురించి దిగదారి కేసీఆర్ గురించో టీఆర్ఎస్ గురించో లేదా తెలంగాణ రాష్ట్రం గురించి కాదు మన స్టూడెంట్లు మనకు ఇబ్బంది పడకూడదని ప్రతి విషయంలో కూడా దిగజారి మనం మాట్లాడుతున్నా సరే వాళ్ళ సహకారం లేదు ఇట్లాంటివన్నీ వస్తాయి ఎప్పుడన్నా చర్చకి వస్తాయి కదా అన్ని ప్రతిరోజు మాట్లాడుకుంటాం మనం ఇంత పాజిటివ్గా అటు అట్నుంచి లేదు పవర్ ఉంది పవర్ ఇవ్వడం లేదు మా పవర్ ఇస్తాం రావాయి అంటే ఇప్పుడు వద్దని అంటున్నాను అంటే ఏమనాలి మనం అంటే అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనేది కదా అడిగినప్పుడు ఇవ్వలేదు అంటే అడిగిన వెంటనే మనం చూసుకో అప్పటికి మనకు ప్రాబ్లం కదా మేము వచ్చినప్పటికి మాకు పద్దెనిమిది గంటలు కరెంట్ లేదు మేము ప్రమాణ స్వీకారం గుంటూరులో చేసినప్పుడు గ్రామాల్లో పద్దెనిమిది గంటలు కరెంట్ లేదు ఓకే పద్దెనిమిది గంటలు కరెంట్ లేదు అసలు ఇది ఈ వ్యవస్థ మళ్ళీ చక్కబడుతుంది అని తొందరగానే అనుకోలేదు గ్రాడ్యువల్గా చక్కబడుతుంది అనుకున్నాం కానీ ఆయన ఎఫెక్ట్స్ అన్నీ పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం పవర్ అంతా చేశారు ఎక్కడా లేదు దేశంలో ఎక్కడా లేదు ఇప్పుడు బట్ ఇక్కడ కేసీఆర్ కూడా ఇంత హాట్ సమ్మర్ లో కూడా ఏముంది క్రాఫ్ హాలిడే ఇచ్చినట్టు ఉంది హాట్ సమ్మర్ అంటే మీరు మీరు చూసుకోండి అగ్రికల్చర్ నుంచి మీరు తెచ్చుకోండి ప్రీవియస్ లో ఎంత ఉండేది కల్టివేషన్ ఇప్పుడు ఎంత ఉంది వాళ్ళు ముందే చెప్పారు పబ్లిక్ కూడా అర్థం చేసుకున్నారు ఇక్కడ ఎందుకు పంటలు వేసి మనం ఎందుకు ఇబ్బంది పడ్డాలి పవర్ మీద ఇద్దరు ముఖ్యమంత్రులకి ప్రజలు సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు అంతే కదా ఇప్పుడు ఏం చెప్పగానే ఇక్కడ పంటలు వేయటం ఆపేయదు అక్కడ అమలు ఒక రోజు లేట్ అయినా కాన్ఫిడెన్స్ మనిషి మీద కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ ఇక్కడే ఉంది ఇక్కడేం చేశారంటే మేము చేసిన దాంట్లో ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడే ఉంది అని అన్నారు ఏదో ఇచ్చారో నామక వాచ్ అయిపోయింది పెన్షన్లు చాలా మందికి అందరం లేదు మా దగ్గర అది లేదు మీరు ఇంక రేపు మనకి త్రీ ఫోర్ డేస్లో ఇంక కొత్త పెన్షన్లు ఇచ్చిన తర్వాత అసలు పెన్షన్లు కూడా శాచురేషన్కి వెళ్తాయి ఓకే సో మీకు ఇంకొక విషయం వస్తే ఈ ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు అది అక్కడ ఒక ప్రధాన సమస్యగా మారింది ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది చేయవలసినటువంటి అవసరం ఉంది అది మనమేన కాదు అది అయ్యేటట్లేదు అవ్వాలి తప్పనిసరి చేయాలి అలాగని చెప్పి ప్రత్యేక హోదా ఒక్కటే ఇచ్చి మనం శమకలు గుద్దుకున్న ఉపయోగం ఏం ఇప్పుడు మనం రోజు అడుగుతున్నాం ప్రత్యేక హోదా ఇచ్చేసాం ఒక పైసా ఇవ్వకపోతే దాని మీద ఏముంది అది అవును ఇప్పుడు అందరం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని అంటున్నాం ఓకే ప్రత్యేక హోదా మీకు ఇచ్చేసాము దాని బెనిఫిట్స్ ఏట్రా రాకపోతే ఉపయోగం ఏం లేదు కదా అంతేగా ముందు మనం ఏంటంటే మేము అనేది ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తూ ఏవైతే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు మీరు సహకరించండి అని మా సీఎం గారు అదే చెప్తున్నారు కరెక్ట్ ఇప్పుడు మీరు కూడా ఢిల్లీ అప్పుడప్పుడు వెళ్తున్నారు కదా మీకు ఏమైనా నమ్మకం ఉందా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని అంటే మరి వాళ్ళు మాటలు పెట్టి చెప్తే సహకరిస్తుందని అనుకుంటున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే నో అనడం లేదు మీరు అడిగింది రీజనబుల్ దగ్గర డబ్బు లేదు డబ్బు లేదని కూడా అనడం లేదు చేస్తామని అంటున్నారు నిన్నమ్మన్నా చూసాం మనకి రైల్వే జోన్ విశాఖపట్నం ఉంది ఈ మంత్ లో అనౌన్స్ చేస్తారని నిన్న మొన్న చూసాం అలాగే ఇప్పుడు మనం వాళ్ళతో తగుపడి ఏం చేయలేము కదా మనం నచ్చ చెప్పుకొని అక్కడ ఉన్నాయి కానీ మనం ఏం చేయలేము కదా నచ్చ చెప్పుకొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు అన్ని ఎఫెక్ట్స్ పెడుతున్నారు మంత్రులు పెడుతున్నారు అందరం పెడుతున్నాం వాళ్ళకు కూడా తెలిసింది ఇప్పుడు కాబట్టి జరుగుతుందని విశ్వాసం అయితే ఉంది వాళ్ళకి సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుంచి విశ్వాసం ఉంది ఎంత సహకారాలు అందుతుందని విశ్వాసం అయితే ఉంది సో మీకు బీజేపీతో సంబంధాలు దాని ప్రాతిపదికగా ఉండబోతున్నాయా లేకపోతే సహాయం చేసినా చెప్పినా బీజేపీతోనే ఉంటారా అయితే అలాగే నడుస్తుంది కదా బీజేపీతో ఉండాలనే వెళ్తున్నాం నేను కూడా ఒక ఎమ్మెల్సీ మూడు వస్తే ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చాం ప్రతి దాంట్లో షేర్ చేసుకుని వెళ్తున్నాం అయితే అలాగే ఉంది భవిష్యత్తులో ఉండాలని అలాగే అక్కడ ఇక్కడ కూడా కానీ మీకు మీ జిల్లా విషయం వచ్చినప్పటికీ మీకు ధర్మంతో రాజకీయ వైరమా లేకపోతే రాజకీయ వైరం కుటుంబ వైరం ఎప్పుడూ లేదు రాజకీయ మొత్తానికి అనుకున్న సాధించారు కన్నెరీ కన్నెదార కొండనే కాదు నా ఉద్దేశం ఏమిటంటే ఎలక్షన్ల ముందు చెప్పాం కొన్ని ఒక మా శ్రీకాకుళం అని కాదు నేను ఆ కమిటీలో కూడా ఉన్నాను నేను మా కమిటీ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఎలక్షన్ ముందు ఏవే విషయాల మీద మనం పోరాటం చేసాము అవన్నీ బయట పెట్టవలసిన అవసరం ఉంది బాధ్యత అది అందుకే ముందు మా జిల్లా తీసుకొని పది సంవత్సరాలు ఎరన్నాయుడు గారు అన్ని రాజకీయ పక్షాలు ఏ ధర్మాన ప్రసాద్ పేరు అవసరం లేదు ఏవైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సంపదని దోపిడీ జరిగిందో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయో ఇవన్నింటి మీద మనం యాక్షన్ తీసుకోవాలని ఉద్దేశంతో వెళ్తున్నాం ధర్మాన ప్రసాదా లేకపోతే అచ్చెన్నాయుడా ఇంకోవాలా ఇంకోవాలని కాదు ప్రభుత్వ నష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఏదైనా మేలు ఉంటే అన్నింటి మీద కూడా చేసి న్యాయం చేయాలని వెళ్తున్నాం మీ కుటుంబానికి వ్యాపారాలు మా కుటుంబానికి మా బ్రదరు క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఇప్పుడు నుంచి కాదు ఇప్పటి నుంచో క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఆయన మన స్టేట్ కూడా కాదు మా జిల్లా ఓకే మా జిల్లా కూడా కాదు కావాల్సినంత మా చుట్టుపక్కల కొంతమంది ఆయన పేరుతో పెట్టుకుని కొంతమంది చేసుకుంటారు సబ్ సబ్ సబ్కాంట్రాక్ట్ అంటారు ఆయన పేరు ఒకటి ఉంది తర్వాత వేర్ హౌసింగ్ గొడౌన్స్ ఒకటి ఉన్నాయి మా విలేజ్ లో ఒక నాలుగు గొడౌన్స్ ఉన్నాయి ఆ వేర్ హౌసింగ్ వాళ్ళకి తీసుకు లీజ్ ఇస్తే వాళ్ళు ఇస్తారు ఈ రెండు తప్ప మాకు వ్యాపారాలు అనే లేవు అస్సలు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కనుక ఏదో చేసుకోవాలని ఆలోచన రావాలి భగవంతుడు దైవాళ్ళు ఇంతవరకు రావటం లేదు రాకూడదనే కోరుకుంటున్నాను రా ఇంతవరకు లేవు రాకూడదనే కోరుకుంటున్నాను హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాం నాకైతే అంటే మీరు అడగలేదు కానీ సందర్భం బట్టి మన శోభ నాగిరెడ్డి గారు చనిపోయారు అంతకుముందు నాతో ఎమ్మెల్యే చేసింది ఒకసారి నాకు ఫోన్ చేసింది అన్న ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రనాడు గారు చనిపోయిన తర్వాత ఇలాగ మీరు వస్తే మొత్తం జిల్లా అంతా మీకు అప్పు చెప్తారట మీద మంచి దృష్టి ఉంది అని చెప్పిన అమ్మా ఇంకెప్పుడు ఫోన్ చేయకు మా తాతలు గడించిన ఆస్తుంది మా నాన్న గడించిన ఆస్తుంది తినడానికి మనకు లేకపోవడమే గా ఒకే మాటతో కూడా రాజకీయం లేకపోయినా పర్లేదు ఉన్నప్పుడు మనిషి క్రెడిబిలిటీ ఉండాలి క్రెడిబిలిటీ ఒకసారి పోయిందంటే మనం నెత్తు కొట్టుకున్న రాదు ఈరోజు మనం తప్పు చేసి రేపు తప్పు చేయమని చెప్పుకున్నా ఎవరు అవును క్రెడిబిలిటీ మనిషికి ఉండాలి ఇంకెప్పుడు ఆ ఆలోచన నువ్వు పెట్టుకోకమ్మా పుట్టాం తెలుగుదేశం సవడం తెలుగుదేశం రాజకీయాలు లేకపోతే ఇంట్లో ఉంటాం తింటాం ప్రశాంతంగా ఉంటాం కానీ ఇంకొక ఆలోచనే మందో లేదని చెప్పి క్లారిటీ చెప్తాను

అంతే అంతే ఉమ్మడి సంపాదన ఎవరు పంచరా అవసరం అవసరం ఉంటే ఎలక్షన్ అలా వచ్చినప్పుడు ఇస్తారు అంతే అవసరం ఉంటే ఆడుకుంటాం లేనప్పుడు మనకేముంది అంటే అందరికీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా సో న్యాచురల్గా ఎవరు ఎర్రనాయుడు గారు ఉంటే ఆయన చూసేవాళ్ళు ఇప్పుడు మా మాకేముంది ఊర్లో ఆయన చూస్తాడు నా పిల్లలు చిన్న పిల్లలు చిన్న చదువుతో మాకు మా బ్రదర్ ఉన్నాడు ఆయనకి నేను మా బ్రదర్ నిమ్మాళ్ళు ఉన్నాయన ఎప్పుడు అవసరం ఉంటే డబ్బులు ఇస్తాం అంతే ఏసీపీకి అవసరం ఆయనకి జీతం ఉందిగా జీతం ఉందిగా నాకు నలభై ఐదు వేలు ఎంత వస్తుంది ఆయనకేం సర్వదు అంతేనా అంతే ఆయన గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయండి ది బెస్ట్ ఆఫీసర్ నేను గొప్ప చెప్పుకోవడం మీరు ఎవరికైనా ఎంక్వైరీ చేయండి నిజాతీపరుడు బాగా అందులో మనం రాజముద్ర వచ్చి నేనైతే బ్రదర్గానే కాకుండా రాజముద్ర ఓకే వెరీ గుడ్ అంటే ఈ క్వాలిటీస్ ఎక్కడి నుంచి అబ్బిని మీకు నాకు ఎర్రన్నాయుడు నుంచి నాకు అబ్బాయినాయుడు మీద ఆరోపణలు కేంద్ర మంత్రిగా సంపాదించుకున్నాడని నాకైతే నాకు ఎరన్నాయుడు గారు నాకు అన్నయ్యగా మా జిల్లా వరకు నాకు తెలుసు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఎరన్నాయుడు గారు చచ్చిపోయి సంపాదించి ఏది లేదా ఏముంది అంటాను ఏమో చెప్పండి అడుగుతుంది నేను పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే చేసాను నాకు ఉండాలి కదా ఎమ్మెల్యే చేస్తే మామూలు కదా నాకు మా ఊర్లో ఇల్లు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ గజం స్థలం కూడా లేదు నాకు ఆలోచన రావడం లేదు రాకూడదని కోరుకోండి విమర్శల నేను అందరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మనిషికి అంతరాత్మక తెలుసు నా జేయం ఒకటే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇచ్చారు మా జిల్లాలో చాలా మందికి ఇచ్చారు ఓకే చాలా మంది ఉన్నారు సీనియర్లు కూడా ఉన్నారు నా మీద ఇచ్చారు ఇచ్చినప్పుడు దీన్ని మనం కాంప్లికేషన్గా తయారవకూడదు అందుకే మా జిల్లాలో కళా గారు ఉన్నారు శివాజీ గారు ఉన్నారు శివాజీ గారు అందరం సీనియర్లు వాళ్ళ ఇద్దరు మిగతా వాళ్ళందరూ జూనియర్లే ఆటోమేటిక్ కొంత బాధ కొద్ది రోజులు బాధగా ఉంటే నేను శివాజీ గారి దగ్గరికి వెళ్ళాను బాగున్నాను ఎర్రనాయుడు గారికి ఆయనకి ఉన్నాయని అది కూడా లేదు నాకు తెలిసి నేను అది కూడా తీసుకెళ్ళాను నాకంతా ఒకటే నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను తెలిసి తప్పు చేయను తెలియకుండా ఏదైనా జరిగితే మీరు నాకు డైరెక్ట్గా అడగండి నా ఇంత క్లారిటీ గొప్ప కాదంటు ఎవరితో కాంట్రవర్సీ లేదు ఎమ్మెల్యేలు ఏది చెప్తే అది నేను జిల్లాకు మంత్రినే కానీ నా నియోజకవర్గం నేను చూసుకుంటాను ఎవడో రాశాడు మన కామెంట్ అచ్చెన్నాయుడు ఒక నియోజకవర్గానికి మంత్రి ఎస్ అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఉంటాయి ఏదో రాష్ట్రం నుంచి పాలసీలు కావాలని రాష్ట్రం నుంచి కావాలని తెస్తాను ఆ నియోజకవర్గం నుంచి ట్రాన్స్లో దాంట్లోనే దీంట్లోనే చేపట్టవలసిన నాకు అవసరం ఏముంది దానివల్ల నాకు వచ్చింది ఏముంది నేను అక్కడికి పోటీ చేస్తాను వేరే సమస్యలు ఎక్కడ వస్తాయి అవును వేరే దగ్గర గ్యాప్లు వస్తాయి అంటాను కొంతమంది ఒకవేళ ఏదో ఒకటి జరిగిపోతుంది అదేదో మంత్రి చేయించడ వాళ్ళు ఉంటే నేను వెంటనే అడుగుతాను వాళ్ళకి అడగమని చెప్తాను కొన్ని అనుకోకుండా అన్ని మన చేతులు ఉండవు కదా సరే ఒక అధికారికి ఒక అదే ఫేవర్గా ఉండి ఎవరికి వేసి అవును మంత్రి ఏం అనుకుంటే ఆ గ్యాప్ ఉండకూడదు అది కూడా నేను కోరిండి అడుగుతుంటాను ఏదొచ్చినా ఫ్రీగా మాట్లాడుకుంటున్నాను ఆ కాంట్రవర్సీ కూడా నా దగ్గర ఉండకూడదు వేరే నియోజకవర్గాల్లో వేలు పెట్టరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నాం ఏదో వచ్చినా కూర్చోబెడతాను కూర్చోబెట్టి చెప్పాను అంతే ఓకే సో ఇప్పుడు మీకు తెలుగుదేశంకి ఇప్పుడు ఆశాకరణంగా లోకేష్ ఎవరిజ్ చెబుతున్నాడు అంతా యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసేసినట్టేనా అతని నాయకుడిగా అవ్వాలి తప్పదు కదా అవ్వక తప్పదు కదా చాలా చాలామంది సీనియర్లు ఉన్నారు అతను ఎందుకు అవ్వాలి అని సీనియర్లు అంటే సీనియర్లు ఉంటే అవ్వాలంటే ఉండదు కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా నేను ఇప్పుడు నేను ఇప్పుడు మా జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు ఎర్రనాయుడు గారు ఒక ఫిగర్ కాబట్టి ఎర్రనాయుడు గారి చోట్ల మనం వచ్చి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాం ఈ రోజు మీకు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు అసలు ఎవడికి తెలియదు ఎర్రనాయుడికి ఒక కొడుకున్నాడని అని కూడా తెలియదు ఎర్రనాయుడు గారికి ఒక కొడుకున్నాడని తెలియదు తెలియదు చనిపోయిన రోజు సీఎం గారితో ఎర్రనాయుడు కొడుకు కొడుకు అని చెప్పుకుంటాను ఆ రోజు ఆయన ఈ రోజు పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు అంటే ఎర్రనాయుడు నాయుడు మనకు ఒక బేస్ ఉండాలి కదా రాష్ట్రాన్ని చేయాలంటే బేస్ లేకుండా సీనియర్లు అయితే ఉండొచ్చు బేస్ ఉండాలి కదా ఆ బేస్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఏమంటారు ఓకే ఇప్పుడు ఈ స్వల్ప వ్యవధిలో అతనితో మీరు కొన్నిసార్లు ఉంటారు డిస్కషన్స్ అవి జరిగి ఉంటాయి కదా లోకేష్లో ఉన్న బలమైన పాయింట్లు ఏమని మీరు ఐడెంటిఫై చేశారు అంటే ఆయనకు కూడా తాపన ఉంది ఏదో చేద్దామని ఒక తపన ఉంది అందులో మంచి చెడు ఆలోచన లేకుండా చెయ్యాలని ఒక తపనతో ముందు వెళ్తున్నాడు అది కూడా ఆలోచన చేసుకుని వెళ్ళాలి చెప్తాం లోకేష్ గారికి అనేది చెప్తాం బాబు గారికి అనేది చెప్తాం మాకు తెలిసి ఇప్పుడు బాబు గారు చేసిన కార్యక్రమాలు కానీ లోకేష్ గారు చేసిన కార్యక్రమాల్లో పబ్లిక్కి ఇంకా మంచి జరుగుతుందంటే ఇది చేయండి ఈ రకంగా వెళ్ళండి కేటర్కి ఈ రకంగా చేస్తే బాగుంటుంది నేను నూటికి నూరు శాతం పార్టీ బాసు బాగుండాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను నూటికి నూరు శాతం గొప్ప కాదు అలాంటప్పుడు బాసుకు కానీ పార్టీకి కానీ ఎక్కడైనా చెడ్డ పేరు వస్తుందంటే నేను బాస్ ఏమనుకున్నా లోకేష్ బాబు ఏమనుకున్నా ఉన్నదన్నట్టు చెప్తాను అందులో ఇంకా రెండో ఆలోచన అది కానీ కానీ జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు చిన్న సమస్య వస్తూ ఉంటుంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు అనుకోండి ఆయన సారంటాం అలవాటైపోయింది అందరికి ఎందుకంటే ఆయన ఏజ్ రీత్యా కూడా సీనియారిటీ బై ఆల్ మీన్స్ మీకంటే పెద్దాడు కానీ లోకేష్కి వచ్చేటప్పటికి ఆయన కూడా చిన్నవాడే కానీ ఏమి పిలిచేటప్పుడు లోకేష్ సార్ అనాలంటేనేమో తేడాగా ఉంటుంది ఏంటో అంటే నా దృష్టి ఇప్పుడు నేను అనేది పేరు పెట్టి పిలుచుకోవడం లోకేష్ బాబు అని అన్న అలా లోకేష్ గారు తప్పేముంది మనిషి మనిషి గౌరవించుకోవడం తప్పేముంది అది ఆయన కూడా ఇప్పుడు ఏదో అవకాశం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మీరు ఇంకో పార్టీ గురించి ఒక ఆయన అయితే బాబు ఒకప్పుడు పక్కన ఒకప్పుడు ఏది ఒకప్పుడు ఎదురు కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవాలి ఒకే కూర్చో ఉంటుంది ఇలాంటి అయితే కొంతమంది ఫీల్ అవుతారే కానీ పెద్ద వాళ్ళు వచ్చినా చిన్నోళ్ళు వచ్చినా అందరినీ ఒక పద్ధతిలో గౌరవించుకొని వెళ్ళినప్పుడు ఆ సందర్భమే రాదని నేను అనుకుంటున్నాను సో అతను అందరినీ గౌరవిస్తున్నారా కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు అన్ని ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నారు మీరు చెప్పిన కూడా ఇప్పుడు అన్ని రాసుకుంటున్నాడు అందులో మంచి ఉంటే అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అందరిలోనూ సంతృప్తి ఉంది సంతృప్తి పండ్ల వచ్చింది పర్వాలేదు చంద్రబాబు కూడా పార్టీ ఉంది అందరికి ఉంది కార్యకర్తలు కూడా ఒక భరోసా వచ్చింది ఆయన లోకేష్ గారి వల్ల కార్యకర్తల్లో ఒక భరోసా వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కార్యకర్తలని ఏదో ఒకటి చేద్దాం కానీ ఆయన వల్ల దృష్టి పెట్టలేక ఉన్న తపనున్నా సరే సమయం లేకపోవడం కూడా కుడలేదు ఆ అవకాశం లోకేష్ గారికి వచ్చింది ఏ సభ్యత్వం కానీ వాళ్ళకి మంచి కానీ ఇప్పుడు చాలా మంది మన పార్టీ శ్రేయాభిలాసులు ఉన్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు ఆయనకి సమయం ఆ ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల క్యాడర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో సో నెక్స్ట్ లీడర్గా డిస్ప్యూట్లు కూడా లేవు లేదు ఒకవేళ ఏవైనా ఇప్పుడు ఆయన లోకేష్ గారైనా సరే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నాలంటు కాదు నాకంటే సీనియర్లు ఉన్నారు మేము కూడా ఆయనకి చెప్తుండాలి చెప్పినప్పుడే నిజమైనటువంటి అంతే కరెక్ట్ ఎవరైనా సరే ఇప్పుడు ఏదో చెప్పాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనం ఏదో చెప్తే మన మీద కోపించుకుంటాను మనం ఉంటే కార్యకర్త నా దృష్టిలో కాదు కాదని నేను అంటాను దృష్టిలో పార్టీకి కానీ మన నాయకులకు కానీ ఏమైనా సరే చిన్న ఇబ్బంది వస్తుందంటే మనకు తెలిస్తే చెప్పాలి అది మనం చెప్పింది చేయాలని రైట్ ఆ రాంగ్ నాయకుడు ఆలోచించుకోవాలి ఆ ఆలోచన చేస్తున్నారని నేను విశ్వాసం నేనే కాదు ఎవరైనా చెప్పినా సరే ఆయన కూడా పడుకునేటప్పుడు ఆలోచన చేసి వాళ్ళని వచ్చిన్నాడు లేకపోతే ఇంకో వాళ్ళు అన్నారు అది మంచిగా చాడని ఆలోచన చేసి ఆయన మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు అది నాకు హ్యాపీ అది సో పూర్తి భరోసా వచ్చింది మీకు అంటే ఒకటిలే ఇంతకుముందు ఏంటంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడేమో రెండు మూడు పవర్ సెంటర్లు ఉండేవి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా అది అది ఒక లేదు లేదు గ్రూపులు కూడా లేవు జిల్లాల్లో కూడా ఎక్కడ ఉంది అయితే ఫాదర్ లేదు అంతే కదా ఇంకా గ్రూప్ ఎట్లా ఉంటుంది ఇక్కడ జిల్లాల్లో కూడా చంద్రబాబు ఇద్దరు కొడుకులు ఉన్నట్టయితే వచ్చేది కూడా లేదు ఆ సమస్య కూడా లేదు ఆ బాధ కూడా లేదు కదా సో మీకు వ్యక్తిగత జీవితానికి వస్తే మీరు ఈ ఇంతకాలంలో రాజకీయాల్లో కానీ అంతకుముందు కానీ మీరు నేర్చుకున్న లెసన్స్ లాంటివి అంటే ఇతరులు కూడా తెలుసుకోవడానికి మనం కాదు కాదు ఎగ్జాక్ట్ నేను చేసిన ఇది చేసి ఉండాల్సింది ఇట్లా కదా నేను అనేది అలాంటి పెద్ద ఇన్సిడెంట్లు రాలేదు కానీ చిన్న చిన్న వచ్చేటప్పుడు నాలో నేను సరి చేసుకుంటాను ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే కార్యకర్తలని ప్రజల్ని అంటిపెట్టుకుని ఉండాలి చిన్న కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మనం పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అందులో ఉంటే తప్ప కాని రాజకీయాల్లో ఎవరు మనకు కూడా సాధించలేరు ఇప్పుడు మనమే అందా వ్యాపారాలు చేసి మళ్ళీ రాజకీయాలు వస్తామంటే రాజకీయాలు గెలవచ్చు ఓడిపోవచ్చు మీకు అది కంటిన్యూషన్ రాదు ఈ రోజు ఎనభై ఎనబీర మేము పెద్ద రాజకీయ నాయకులు ఏం కాదు చిన్న కుటుంబం నుంచి వచ్చాము వీరన్నాయుడు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూషన్గా ఎనభై రెండు నుంచి మేము డిఫీట్ అయింది ఒకేసారి ఒకసారి అది కూడా ఈ పిఆర్పి పార్టీ డీలిమిటేషన్ రావటం వల్ల తేడా వచ్చింది తేడా వచ్చింది లేకపోతే తేడా రాదు మీకు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ పబ్లిక్తో ఉంటే ఎలాగుంటుంది బై ఎలక్షన్ వచ్చింది అది ఒకసారి పోయాను రెండోసారి బై ఎలక్షన్ వచ్చింది పోటీ చేశాను సరే గెలిచేస్తాను అప్పటి వరకు నేను అసెంబ్లీలోకి కూడా రాలేదు మళ్ళీ బై అంటే నేను గెలిచిన మూడో రోజు మా ఎమ్మెల్యే దగ్గర చనిపోయాను మళ్ళీ తప్పనిసరి బై ఎలక్షన్ అని తెలుసు నేను అప్పుడు ఆరు వందలతో పోయాను బై ఎలక్షన్లో మళ్ళీ ఎమ్మెల్యే అయిన వరకు అసెంబ్లీకి కూడా పోడని నేను వెయిట్ చేసుకున్నాను అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది అప్పుడు కూడా మొన్న కూడా ఒక ఎప్పుడు ముప్పై నలభై వేలతో గెలుస్తాము అని ఒక దే మాత్రం అందులో ఈ డీలిమిటేషన్ కొత్త పార్టీ తప్పనిసరిగా గెలుస్తామని చెప్పి అనుకోను అంత అయిపోయింది రేపు ఎల్లుండి ఓటింగ్ అనగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు త్రీ డేసే ఓటింగ్ ఉంది రాజశేఖర రెడ్డి సార్ కూడా పోటీ ఫోన్ చేశారు ఇంకేంటి పోటీ చేస్తామా ఇంకేము అంటే అవే మనకి ఎల్లుండి ఎలక్షన్ కాదు పోటీ చేద్దాం కదా యాభై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి వాళ్ళకి మాకు నాలుగు వేలు డిఫరెన్స్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓటింగ్ జరిగితే నాలుగు డిఫరెన్స్ తో గెలిచారు డిపాజిట్లు కూడా రావని అందరూ అనుకున్నారు మా పార్టీ వాళ్ళు అనుకున్నారు అందరూ అనుకున్నారు అవేవ్ అది అనుబంధం అంతే మొన్న కూడా నాకు చాలా మంది టెక్కల్లో కమ్యూనిటీ వాళ్ళు లేదా ఇంకోటి వాళ్ళు టెక్కల్లో నువ్వు గెలవు టెక్కల్లో కమ్యూనిటీ బలం బలం తక్కువని కాదు అక్కడ కమ్యూనిటీ ఫీలింగ్ పెట్టి ఇవన్నీ చేశారు నా కాన్ఫిడెన్స్ అందులోకి వస్తుంది చాలా మంది అసలు నేను గెలుస్తానని ఎవరూ ఊహించలేదు ఎవరూ నమ్మలేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది పని చేస్తాం కష్టపడతాం తప్పనిసరి మన నియోజకవర్గం వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ మనం గెలాలని అని ప్రజలు కార్యకర్తలు గౌరవించారు గెలిచాం ఓకే రైట్ అది ఒకటి అంటే అది రాజకీయంలో ఉండేవాడికి వ్యక్తిగత జీవితంలో నేర్చుకోవాల్సిందే వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ అనేది ఒకటి ఉండాలి ఇప్పుడు ఏంటంటే నేను మామూలుగా ఉన్నప్పుడు నన్ను ఎవడ పట్టించుకోరు నేను పాలిటిక్స్లో ఉండి ఒక ఎమ్మెల్యే ఒక చిన్న స్థానంలో ఉంటే నన్ను అందరూ దృష్టి పెట్టి చూస్తున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం అది ఫాలో అవుతూ వచ్చాం ఇప్పుడు అద్దాల మేడలో ఉన్నట్టు అద్దాల మేడలో ఉన్నట్టు ఆ రకంగా మనం ప్రతి మనం వేసిన ప్రతి అడుగు మనం జాగ్రత్తగా వ్యవహరించాలి పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కదా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కదా కాబట్టి ఆ రకంగా వెళ్తున్నాం అదే మనకు సక్సెస్ సో రెండోది ఏంటంటే మీకు ప్రతి మనిషిలోనూ రెండు ఉంటాయి మంచి కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి కదా మీకు బాగా సంతోషం కలిగించిన సంఘటనలు ఏంటి నాకు బాగా సంతోషం కలిగించినటువంటి సంగతి ఎరన్నాయుడు గారు యూనియన్ మినిస్టర్ అయ్యారు చాలా సంతోషం పడ్డాం ఆయన పాపం ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాడు ఇక్కడ ఒకసారి రాష్ట్రంలో మంత్రి అవుదని పిలిచేవాళ్ళు ఇవ్వలేదు అన్నీ చేశారు ఒకసారి బాబు గారు గుర్తించి ఇచ్చారు అని చాలా సంతోషపడ్డాను మనం ఊహించలేదు ఊహించని పరినా బాధపడిన రోజు అయితే రెండు సంఘటనలు ఒకటి మొన్న ఎర్రనాడు గారు చనిపోయినప్పుడు బాధ అంటే మామూలుగా రెండవది ఎరణ్ నాయుడు గారికి ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు కమిట్మెంట్ పెర్సన్ ఎరణనాయుడు గారికి కూడా చాలా కమిట్మెంట్ పార్టీ అంటే పార్టీ నాయకుడు అంటే నాయకుడు అది మంచిగా చెడ్డా కాదు నాయకుడి చెప్పాడంటే అంటే వెళ్ళి దోకడం అలాంటి వ్యక్తికి రాలేదని ఈ రెండు సందర్భాలు తప్ప ఇంకెక్కడ సమస్యల్ లైఫ్లో అయితే నా పర్సనల్ లైఫ్లో ఏం లేదు పోయినప్పుడు నేను వాటం నాకు తెలియదు మొన్న నైంటీ టూ థౌజండ్ ఫోర్లో పోయినప్పుడు ఒక వన్ మంత్ అయితే మనిషిని కాలేకపోయినా మా అన్నయ్య ఎక్కువ బాధపడ్డాయి నేను పర్లేదు ఏడ్చాను అంటే మనం చేయని తప్పు ఎంత కష్టపడి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల మధ్యన ఉండి పోవడం ఏంటని ఒక అప్పటి వరకు మనకు తెలియదు తెలియకే అంటే అనుభవం లేకపోవడం వల్ల బాధ మధ్య బాధ్యూ వాటం చూడలేదు ఇప్పుడు ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోతే కంటిన్యూగా మన లైఫ్ లో అన్ని గ్రామ పంచాయతీ నుంచి అన్ని గెలుచుకునే వస్తున్నాం ఒకేసారి పోయేసరికి తట్టుకోవడానికి టైం పట్టింది అంటే నాకంటే ఎర్రనాడు గారు ఎక్కువ బాధ అయ్యో ఈ గెలిచున్నా బాగున్నాను నేను ఎలాగా పోయినా సరే అని చాలా బాధపడ్డాడు అంటే నాకు ఇంకొకటి లేదు ఇది తప్ప సో కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఏ ఇవే ఎంతకంటే అన్నయ్య పోయినప్పుడు ప్లస్ ఓడిపోయినప్పుడు అంతే ఇంకా వేరే సందర్భంలో ఇప్పుడు లేదా మాకు కన్నీళ్ళు పెట్టుకుంది ఏం లేదు సో ఇంకేం నెక్స్ట్ లైఫ్లో ఆంబిషన్ నాకు నాకేం లేదు దీన్ని చక్రంగా నిర్వహిద్దామని రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకుందామని ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అవాంతరాలు జరగకుండా ముందుకు సాగాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను ఇంకొక ఆలోచన లేదు ఇది నాకు ఎక్కువ నేను అనుకుంటున్నాను అవునా ఓకే అంటే మీ అన్నయ్య లాగా కేంద్ర మంత్రి అవ్వాలనే లేదా ఇది నాకు ఎక్కువ నేను అనుకుంటున్నా సో ఈ పదవిలో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి అది సార్ ఏ బాధ్యత తప్పు చెప్తుంది మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత చెప్తుంది తూచా తప్పకుండా చేసి చేయడమే కాకుండా తద్వారా ఆయనకి పార్టీకి పేరు వచ్చే విధంగా చేయాలనేది నా యొక్క ఆలోచన ఓకే సో మీకు మీరు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే నమస్కారం అండి నమస్తే